బావగారు, ఇప్పుడు మీరన్న బాలచంద్రుడే మీ కుమారునికి సమంజసమైన పేరు. మహారాజా, నలగాం. మామయ్య గారు, శుభవార్త వచ్చిందా? ఇప్పుడే వచ్చింది మహారాజా. పాలకడలిలో పండు వెన్నెల విరిసింది. అమాచ్యుల వారికి అభిమన్య కుమారుడు జన్మించాడు. మాకు తమ్ముడే పుడతాడని మా కొమ్మరాజు మామయ్య గారు పాట పాడుతూనే ఉన్నారు. నా మాటకు తిరుగుంటుందే నరసింహ. అమ్మ విజ్జలదేవి, దయచేయమ్మా. ఎంతటి సంతోష వార్త వినిపించావన్నయ్య. సువర్ణానికి పరిమళం లేదని పల్నాటి సీమంతా పరితపించింది. ఇంతకాలానికి ఐతాంబనోచిన నోములు మహామంత్రుల వారి మక్కువ ఆ చెన్నకేశవుడే తీర్చాడు. నాయన నలగామా. అమ్మా, మిమ్మల్ని కన్నవారు కన్ను మూసిన వశిష్ఠ మహర్షి వలె మిమ్మల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి మీ రాజ్యాన్ని మీకు సుభిక్షంగా అప్పగించిన అమాత్యుల వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ శుభ సమయంలో పితృసమానులు రాజభక్తి దురంధరులు అయిన మహామంత్రుల వారికి శుభాకాంక్షలు, చిరంజీవికి కానుకలు మనమే స్వయంగా తీసుకువెళదాం. అంతకంటేనమ్మా, మీ ఆదేశం అవశ్యం పాటిస్తాం. నరసింహ, అన్ని సిద్ధం చెయ్యి. అలాగే అన్నయ్య. అంగారకుడు మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు. చంద్రశుక్రులు శుభదృష్టితో చూస్తున్నారు. అందుచేత ఈ జాతకుడు వీరాధి వీరుడవుతాడు. అదేమిటండి, ప్రదోష కాలంలో రాక్షస ఘడియల్లో జన్మించిన విషయం తమరు మరిచిపోతున్నారు. ఈ బాలుడు మహాయుద్ధాలకు కారకుడై రక్తస్రవంతులు పారించి ఆ చంద్రతారాత్మకమైన యశస్సు నార్జించగలడు. అవునండి ఆచార్యులు గారు, అందుకే అంగారకునికి ఇంత తీక్షణత. మళ్ళీ భారత యుద్ధం వంటి మహాయుద్ధం తెచ్చిపెట్టి దేశాన్ని రక్తప్లావితం చేయగలడు కూడా. చేయగలడు, కానీ అమాత్యుల వారితో ఈ విషయం చెప్పడం ఎలాగా? అమాత్యుల వారికి అభివందనం. బాలచంద్ర వారి జాతకం ఇక మీరు వెళ్ళవచ్చు. ఏమండి శాస్త్రుల వారు, శాస్త్ర తర్కం చేయగానే సరే గోడలకు చెవులుంటాయని తెలియక్కర్లా? యుద్ధాలు రక్తపాతాలు అంటే అహింసామూర్తులైన బ్రహ్మన్న గారు అంగీకరిస్తారా? ఇక దత్తాలు బిగించి దయచేయండి. ఏమిటి నాకీ పరీక్ష, ఏమిటి నాకీ పరీక్ష? ఎవరికి విద్యా? పేద సత్కారాన్ని వేరే వాక్యాలు చెప్పి మా భర్తలు బలి చేశారు. ఇప్పుడు మా గట్టి మేమేం కావాలి? దేశభక్తులని, శాంతి ప్రియులని, ప్రజాప్రతినిధులని గొప్ప గొప్ప బిరుదు తగిలించుకున్నారే, ఎందుకు ఈ మోసం? వంశాంతరం కోసం వేలాది వంశాలని ఆవుతి చేస్తారా? దుర్మార్గుని
ఒక్క క్షణం ఆలస్యమైతే ప్రేమ ప్రవర్తమానమై ఫలమేసుకుపోతుంది. పుత్రక్షేమం కన్నా ప్రజాశ్రయస్సే నా లక్ష్యం. అదే నా ధ్యేయం. అదంతా తర్వాత చెప్తాను. చంద్రమ్మ, నువ్వు నమ్మకస్తురాలవని ఈ చిరంజీవిని నీకు అప్పగిస్తున్నా. మా హోదాకు తగినట్లు పెంచి మాకు అప్పగించాలి. ఈ రహస్యం మూడో కంటి వాడికి తెలియకూడదు. అట్లాగే బాబు. స్వామి, స్వామి, స్వామి. ఏమిటైతా, ఏం జరిగింది? మా బాలచంద్రుడు కనిపించడం లేదు. నా బాబుని ఎవరో తీసుకువెళ్ళారు. అవును స్వామి, త్వరగా వెతికించండి. నాకేదో భయంగా ఉంది. ఎవరక్కడ? బాలుడు కనిపించటం లేదట. రాచనగరంతా గాలించండి. ఏదైనా ప్రమాదం జరిగితే జాగ్రత్త. స్వామి, నేను ఇన్నాళ్ళు చేసిన పూజలు, వ్రతాలు, ధర్మాలు ఏవై, నేనేం పాపం చేశానని నాకీ శిక్ష. ఆ బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మన్న సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఉపమంత్రి గారు, దేవాలయం తలుపులు తీయించండి. ఈ నిరాశ్రయులకు నిలువ నీడ చూపించండి. వీల్లేదు కొమ్మరాజు గారు, ఇప్పుడు దేవ సమారాధన జరుగుతోంది. ఉపమంత్రి గారు, మీరే ఇలాంటి వీళ్లకు దిక్కెవరు? అందుకోసమని పరమ పవిత్రమైన ఈ సర్వకామేశ్వరాలయంలోనికి ప్రవేశపెట్టమంటారా? మహామంత్రి బ్రహ్మన్న గారు సెలవిచ్చారండి. మహామంత్రి గారే కాదు, మహారాజు గారు సెలవిచ్చిన ఈ శివాలయాన్ని అపవిత్రం చేయడానికి మేము సహించాం. ఈ వన్య శంకరానికి మేము అంగీకరించాం. అంగీకరించక తప్పదు గోపన్న గారు. భగవంతుడు మానవుణ్ణి సృష్టించాడు. మానవుడు మతాన్ని కల్పించాడు. లోకజనకుడైన భగవంతుడు తన బిడ్డలైన ఇందరు నిరాశ్రయులకు చోటివ్వకుండా ఉంటాడు. గోపన్న గారు, కళ్ళు తెరచి కాలాన్ని, పరిస్థితుల్ని గమనించండి. వరదలొచ్చి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్ళు వాకిళ్ళు కొట్టుకుపోయి తలదాచుకోవటానికి జానెడు చోటు లేక అలమటిస్తున్నారు. మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా సాటివారిని చూసి జాలిపడతాడే. మీరెందుకింత కాఠిన్యం వహిస్తున్నారో నాకు అర్థం కావటండి. సనాతన ధర్మపీఠాన్ని ఈ కృత సంప్రదాయంతో అపవిత్రం చేయమంటారా? ఇందుకు మేము సమ్మతించాం. కాలం మారినా మీ మనస్సులు మారలేదు గోపన్న గారు. మతాల చాటున, కులాల మాటున మీ వంటి మూఢభక్తులందరూ అమాయక ప్రజల కళ్ళు గప్పే కాలం దాటిపోయింది. అడ్డు తొలగండి. వీల్లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కెళకే రాలేవారు. గోపన్న గారు, కాలాతీతమవుతున్నది. మీ తర్కంతో మమ్మల్ని విసిగించకండి. సర్వమానవ సౌభ్రాతత్వమే మా ఆశయం, సహజీవన ప్రతిష్టాపనే మా ధ్యేయం. పదండి, దేవాలయ ప్రవేశం చేయండి. ఆ
రాజ్యంలో పరమశివుడు ప్రళయతాండవం చేస్తాడు. మా కోపాగ్ని జ్వాలలకు నువ్వు నీ అధికారం బలాబలై శూన్యంలో కలిసిపోతాడు. జై హర హర మహాదేవ. మధ్యాహ్న భోజన కాలే భగవన్ నామస్మరణ. గురు దక్షిణ అర్థించడానికి వచ్చానమ్మా. మీరు నన్ను అర్థించరమా? నాకున్న ఈ సమస్త ధన సంపదలు మీ గురుదక్షిణగా స్వీకరించి నన్ను కృతార్థురాలు చేయండి. ధన సంపదలు, వాటిని నేనెన్నడైనా ఆశించానా అమ్మా? జరుగుతున్న అరాజకం, రానున్న మహోపద్రవం నీకింకా తెలియదు. నేడు పల్నాటి సీమకు దుర్గతి పట్టింది. క్షమించండి గురుదేవ, నిరంతర పరమేశ్వర ధ్యానంతో కాలం వెళ్లబుచ్చుకునే నాకెందుకు జంజాటం? ఎందుక, బ్రహ్మన్న మంత్రి తన మాటకెదురు లేదనే దురహంకారంతో కులమత వ్యవస్థను కూకటి వేళ్లతో కూల్చివేస్తున్నందుకు. నాగమదేవి, ఆనాడు బ్రహ్మన్న నీ తండ్రికి చేసిన ద్రోహం మరిచిపోయావా? అతనిపై పగ సాధించడానికే కదా నా దగ్గర సామదాన భేద దండోపాయాది రాజకీయ విద్యలన్నీ నేర్చుకున్నావు. అనుగురాజు గారి దానపత్రం సంపాదించావు. అది ఆనాటి ఉద్రేకం గురుదేవ. నన్ను ఈ విషవలయంలోకి ఎందుకు లాగుతారు? పగ సాధించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ముక్త మోక్షమా? మన్నించండి. వర్ణాశ్రమ ధర్మాలు నశించిపోతున్నప్పుడు ముక్కు ముసుకుని కూర్చుంటే మోక్షం వస్తుందనుకున్నావా? ముముక్షువులకు జ్ఞానయోగం ఎంతో కర్మయోగము అంతే. నీవు దేవాంశ సంపూర్ణం. విజ్ఞాన వైదుష్యాలలో సాటిలేని మేటివైన నీవు కర్తవ్యాన్ని విస్మరిస్తే నేనే కాదు దేవుడు కూడా మన్నించడు. పద, పల్నాటి ప్రజల ఓడి ఉండవు కాని. పద తల్లి, పద. వీక్షించు తల్లి, సంపన్న గృహస్థులు, శివదీక్షాపరులు అయిన వీరందరూ మాతృభూమి అయిన పల్నాడు విడిచి వెలనాడో వేగినాడో పోదలుచుకున్నారు. అవునమ్మా, మహామంత్రి గారు రాజశాసనం చేస్తామని బెదిరించారు. ఇంకిక్కడ మేము ఎలా ఉండగలం? అందుకే శంకరం రాకముందే పరమేశ్వర పడదలుచున్నాం తల్లి. పల్నాటిలో పుట్టిన చిగురు కొమ్మకైనా చావు ఉంటుంది. మీకెలా దాపురించింది వీరుత్వం? రాజశాసనం చేస్తే మాత్రం ధర్మహాని, కులహాని, దేశహాని జరిగేటప్పుడు ప్రాణాలు ఉండేనా రక్షించుకోవాలి కానీ పారిపోతానంటారా? మమ్మల్ని నడిపించే నాయకులు లేనప్పుడు ఏం చేయమంటారు? అగ్నిలో పడే మెడతల్లా మాడిపోమంటారా? విన్నావామా, ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తావా, ఉపేక్షిస్తావా? వర్ణాశ్రమ ధర్మాలు నశిస్తే మన భారతదేశానికి ఇక వ్యక్తిత్వం ఏముంటుంది గురుదేవ? నన్నేం చేయమన్నారో సెలవివ్వండి. నీవి పల్నాటికి నాయకురాలవై ధర్మతత్పరులైన ఈ ప్రజలందరినీ నడిపించు తల్లి. అరే, నేను నిన్ను ఆశించే గురుదక్షిణ. మీ అందరి ప్రోత్సాహంతో ఈ అవినీతికి కారకులైన వారి అంతు తెలుస్తాను. పలనాడి తని తాతదా ప్రజలని బ్రహ్మన్న సృష్టించనా? కలనైన పలనాడు సంకరమునే కానీను ఘోరాట వీస్తలికింద్రోలెద వర్ణ సంకరుల నా సామర్థ్యమే పారగా కులధర్మంబులు కూలద్రోయుట మహాఘోరంబు సైరింతునే. అభివదనాలు మహారాజా. ఎవరమ్మా మీరు? ఏలిన వారి పాలనలోని చిటగామాలపాడు నివాసిని. నా పేరు ఆరవల్లి నాగమాంబ. సంతోషం. మీ ఆగమనానికి కారణం? మహారాజా, కీర్తిశేషులైన మీ జనకులు శ్రీ శ్రీ అనుగురాజులు గారు దయచేసిన ఈ వరపత్రాన్ని తెలిపించండి. రామభద్రరాజు గారు, వస్తే స్త్రీ మన్ మహామండలేశ్వర అయోధ్య పురాతీశ్వరుడు పల్నాటి ప్రభువులు అయిన శ్రీ అనుగురాజులం గారు
ఆనంద సంవత్సర కార్తీక శుద్ధ దశమి గురువారం ఆరవల్లి నాగమాంబ గారికి వ్రాయించి ఇచ్చిన రాజశాసనం. ఈయన మాకు మా ప్రభుత్వానికి అనేక విధాల సాయపడటమే గాక ఒకనాడు వేట సమయంలో బెబ్బులి వాతపడున్న మమ్మల్ని రక్షించి ప్రాణదానం చేశారు. అందుకు ప్రతిఫలంగా ఆమె కోరిన ప్రకారం 3 దినములు మా పల్నాటి రాజ్యము పాలించుటకు వరమేయటమైనది. నాగమ్మ గారి జీవితమున మేము గాని మా వారసులు గాని ఆమె కోరునప్పుడు 3 దినములు పల్నాటి రాజ్యపాలనం ఆమెకివ్వగలవారమని ఇందు మూలంగా శాసించడమైనది. ఇట్లు శ్రీ 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 అనుగురాజులం గారి వ్రాలు. మీరు మాకు చేసిన మహోపకారానికి మేము ఎంతో పడిపడి ఉన్నాం. మహాసభికులారా, నేడు చాలా సందర్భం. ధర్మ పాలకులైన మా తండ్రి గారి కోరికను నెరవేర్చే అవకాశం ఈనాటికి మాకు లభించింది. మీ అందరి అనుమతితో మేము దీనికి అంగీకరిస్తున్నాం. అనుగురాజు వంశీయులు ఆడిన మాట తప్పరు, కనుకనే వారి కీర్తి చంద్రికలు దిగంత వ్యాప్తమై వెలుగుతున్నాయి. నాగమ్మ గారు, దయచేసి సింహాసనం అధిష్ఠించండి. మహారాజా, మీ సింహాసనం అధిష్ఠించే అపేక్ష నాకు లేదు. రాజమర్యాదను తెలియని దాన్ని కాదు, మీ రాజముద్రికి నిప్పించండి చాలు. అవశ్యం స్వీకరించండి. ధన్యురాలి. వీరభద్ర అమ్మా, ఈ రాజముద్రికను భద్రంగా ఉంచుకుని పరివారంతో వెళ్ళి నా ఆజ్ఞ పాలించు. అలాగేనమ్మా. నాగమ్మ గారు, సింహాసనం అధిష్ఠించ నిరాకరించిన మీరు రాజముద్రికను కోరడంలో ఆంతర్యమేమిటి? నేను స్వార్థరహితం, ధర్మసమ్మతమైన నా ఆశయం మీకు త్వరలోనే తెలుస్తుంది. మంచి. ఆగండి, ఆవేశించందక. హృదయ విదారకమైన మీ గోడు వింటూ ఉంటే నాకేమో వెర్రెత్తినట్టుగా ఉంది. మీరు సరిగా చూచారా? రాజభట్లే వచ్చారా? మా కళ్ళారా చూచాం బాబు, రాజముద్రిక తీసుకుని రాజభట్టులే వచ్చారు. లేకపోతే ఊరుకుంటామా బాబు? ముఖ్యంగా వైష్ణవం పుచ్చుకున్న మా ఇండ్లనే మా పొలాలనే దోచారు స్వామి. శ్రీమన్నారాయణ లాంటి మిమ్మలను తడచుకుని ఊరుకున్నాం గాని, లేకుంటే మహారాజును రాజకుటుంబాన్ని. చాలించండి, చాలించండి. మీరు నన్ను పొగిడి మహారాజును రాజకుటుంబాన్ని తెగిడితే సంతోషిస్తారనుకున్నారా? హర్షిస్తారనుకున్నారా? మహారాజు అన్యం పుణ్యం విరుగని అమాయకులు. ఇదెవరో దుర్బుద్ధులు చేయించిన పని. నేనే స్వయంగా రాజమందిరానికి వెళ్ళి అరాచకం ఏమిటో తెలుసుకుని వస్తాను. శాంతించండి. వెళ్ళిరండి. మొన్ననే కదా నాగులేటి వరద బాధితుల కోసం అవన్నీ వినియోగించాం. పేరు ప్రజలది. ఉన్నదంతా మీ మంత్రి బ్రహ్మన్న గారు చాపకూటి సంతర్పణలకు వెచ్చించారు. కొత్తగా సంక్రమతంలో కలిసిన దొంగ భక్తులకు నిలువు దోపులు ఇచ్చారు. ఇప్పుడే శత్రురాజులైనా దండెత్తి వస్తే ఏమవుతుంది? మాకందరూ మిత్రులే, కానీ శత్రువులు ఎవరూ లేరే. ఓటెడు విషయం కడివెడు పాలను కాలకూటంగా మార్చినట్లు మిత్రత్వం శత్రుత్వంగా మారడానికి ఎంతసేపు పడుతుంది? మీ అమాచుల వారు ప్రవేశపెట్టిన వర్ణ సంకరం చాపకూడు ప్రజల్లో ఎంత సంక్షోభం కలిగించిందో మీరు గ్రహించారా? ఈ పరిస్థితుల్లో నేనే కాదు, మాతృభూమిని ప్రేమించే ఏ దేశభక్తులైనా చూస్తూ ఊరుకోలేరు మహారాజా. ఏమిటి అరాచకం, అమానుషం, పట్టపగలే బందీ కోట్లు, ప్రజల పైన అత్యాచారాలు? అదే మేము అడుగుతున్నాం. అడగవలసింది నువ్వు కాదు. సైన్యాధ్యక్షులకు సభా మర్యాద తెలియదనుకుంటాను. సభా మర్యాదలు ఆడదాని దగ్గర నేర్చుకోవలసినంత దుర్గతి మాకు పట్టలేదు. మామయ్య గారు, తొందరపడకండి. నాన్నగారి వరపత్రాన్ని గౌరవించి 3 దినముల పాటు ఈ రాజ్య పరిపాలనాధికారాన్ని వీరికి అప్పగించవలసి వచ్చింది. ఏమిటి, అధికారాన్ని అప్పగించావా? ఈ సాహస కార్యం చేయబోయే ముందు అమాత్యులైన బ్రహ్మన్న గారితో గాని మీ మాతృశ్రీ విద్యలదేవితో గాని సంప్రదించావా? పెద్దవాళ్ళం మేమంతా ఏమయ్యమనుకున్నాం. అవకాశం లేకపోయింది. పెద్దలైన మీరంతా దేశంలో సుంకం వసూలు చేయడానికి వెళ్ళి ఉన్నారు. అయినా ఇందులో తప్పే ఉంది. పితృవాక్య పరిపాలనలో ధర్మశీలుడైన మా అన్నగారు అయోధ్యావాసుల సత్సాంప్రదాయాన్ని అనుసరించారు. సర్వసేనాని గారు స్వసాంప్రదాయాన్ని మర్చిపోవడం ఆశ్చర్యంగానే ఉంది. బాపు నీ అధిక ప్రసంగం. మామయ్య గారు, ప్రస్తుత పరిస్థితులు మర్చిపోయి మాట్లాడుతున్నారు. నరసింహ,
దుర్మార్గుల బారి నుండి దేశ ప్రజలను రక్షించే సర్వ సేనాధిపతిగా మాట్లాడుతున్నాను. చాలా సంతోషం, కానీ ప్రస్తుతం శాసించవలసింది నేను, తలవంచవలసింది మీరు. మహారాజు గారి అభిప్రాయం కూడా ఇదేనా? ధర్మపీఠాన్ని అవమానించడం. సెలవు. విన్నారా మహారాజా కొమ్మరాజు గారి మాటలు? ఎన్నాళ్ళైనా మీరు వారి చేతుల్లో కీలుబొమ్మలుగా ఉండాలనే వారి అభిప్రాయం. వారి కుట్రలు కుయుక్తులు మీరు గ్రహిస్తున్నారని వారి భయం. కుట్రలేమిటి, కుయుక్తులేమి? అవన్నీ ఈ రాజ్యసభలోనే చెప్పమంటారా మహారాజా? నాగమ్మగారు, మా రహస్య మందిరానికి దయచేయండి. చిత్తం. మీ మాతామహులు చందవోలు మహారాజులు సూత్రవంశజులని ప్రతీతి. కానీ విజ్జలదేవి, ఆమె కుమారులు సుక్షత్రియులమని చెప్పుకుంటున్నారు. వారికి పరమాప్తులైన మీ మహామంత్రులు, సైన్యాధ్యక్షులు ఉత్తరోత్తర మలిదేవుణ్ణే పల్నాటి రాజ్యానికి ప్రభువుని చేస్తే మీరేం చేయగలరు? అవును, మన చుట్టూ ఉన్న మండలాధీశ్వరులంతా మహాబలవంతులైన వీరశైవులే. కానీ ఆ సత్యాన్ని విస్మరించి ఆ మతాన్ని అవమానిస్తున్నారు అమాత్యుల వారు. ఇవి కారణంగా పెట్టుకుని శత్రురాజులు మీపై దండెత్తి వస్తే మీరేం చేయగలరు? అందుకే శృతిమింతకుముందే మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను. ఇక నాకు సెలవు. నాగమ్మ గారు, మమ్మల్ని ఇటువంటి అయోమయ స్థితిలో వదిలిపెట్టి మీరు వెళ్ళిపోవడం భావ్యం కాదు. ఇంతకాలం మమ్మల్ని కన్న తండ్రి వెలిపించిన బ్రహ్మన్న గారు, కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన కొమ్మరాజు గారు మా వెనుకే మాకు ఇంతటి ద్రోహం తలపెడుతున్నారని కలలోనైనా ఊహించలేకపోయాను. మీరు మా కళ్ళు తెరిపించారు. సరే, నేటి నుండి మీరే మాకు మహామంత్రినిగా ఉండి మమ్మల్ని ఒడ్డుకు చేర్చండి. మహామంత్రి? మహారాజా క్షమించండి, నాకెందుకు ఈ రాజకీయాలు? మీరే అలా అంటే మమ్మల్ని ఇంకా రక్షించగలవారెవరు? యువరాజా, నాగమ్మ పేరుతో పెరిగినందుకు నాగుపాములా క్షమారహితం. నన్నెవరైనా అవమానిస్తే సహించలేను. పైగా పదవులు అలంకరించిన మీ మహామంత్రులను, సేనాధిపతులను ఎదిరించే అధికారం నాకేది? మీకు అటువంటి సర్వాధికారాలు మేమిస్తున్నాం. జయము జయం మహారాజా. మహామంత్రి బ్రహ్మన్న గారు సభామండలికి వేంచేశారు. వస్తున్నాం. నాగమ్మ గారు, మమ్మీ విషవలయం నుంచి మీరే తప్పించాలి. బ్రహ్మన్న గారిని ఎదిరించి మేము సమాధానం చెప్పలేదు. మా పక్షాన వారితో మీరే వాదించాలి. మీ మాట మేము కాదనమని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. సరే మహారాజా, మీరింతగా సెలవిస్తున్నప్పుడు కాదనగల్లా. చాలా సంతోషం. పవిత్రమైన రాజముద్రికనిచ్చి ప్రజల్ని దోయించటం ప్రభుత్వానికి ప్రతిష్ట పెద్దరికమ. ఇది మీరు స్వయంగా చేశారా లేక ఎవరి దుర్బోధలతోనైనా చేయించారా? ఏం చేశామంటారు బ్రహ్మన్న గారు? అంటరాని వాళ్లను ఆలయంలో ప్రవేశపెట్టామంటారా? చాపకూటి సిద్ధాంతాన్ని లేవనెత్తామంటారా? అవన్నీ మహాపచారాలంటారా? నిస్సందేహంగా ప్రజల్లో మతద్వేషాన్ని పెంచి ప్రజల్ని, పరమేశ్వరుణ్ణి అవమానించారా లేదా? తరతరాల నుండి వస్తున్న ఆచారాల్ని గోటితో త్రుంచివేయాలనుకోవడం వెర్రితనం. ఒకవేళ మీరందుకు పూనుకున్నా ప్రజలు సమ్మతించరు. బలవంతం బ్రహ్మనాయని సిద్ధాంతం కాదు నాగమ్మ గారు, అజ్ఞానం, అంతరానితనం అంతరించిపోవాలి. జాగృతమైన పల్నాటి ప్రజల జీవన స్రవంతి అమృతవాహిని అయి మానవాళికి మార్గదర్శకంగా నిలిచిపో. ఈ ధర్మచ్యుతి భరించలేని ప్రజలు వలసపోవడానికి మీ ఆశయాలు మార్గదర్శకంగానే ఉన్నాయి. నాగమ్మ గారు, దేశ కళ్యాణం కోసం జరిగే ఏ ఉద్యమమైనా ఆదిలో కొంతమందికి బాధగా కనిపించవచ్చు. దానిని అవకాశంగా తీసుకుని స్వార్థపరులు కొందరు గోరంతలు కొండంతలు చేయవచ్చు. మీరు చాలా పొరపడుతున్నారు. పల్నాటి ప్రజలంటే కులభ్రష్టులు, ధర్మభ్రష్టులు, వర్ణశంకరులు అయిన మీ అనుచరులే అనుకున్నారా? అయితే ఇందుకు వ్యతిరేకులైన ప్రజల్ని అవమానించి బహిష్కరిస్తారా? మీరు శృతి మించి మాట్లాడుతున్నారు. శాంతించండి అమాత్యుల వారు.
నాన్నగారి వరపత్రాన్ని గౌరవించవలసి వచ్చింది. విన్నాం, మాకు చెప్పవలసింది దోపిడీల సంగతి. అందుకు సమాధానం చెప్పవలసింది నేను. నేను మహారాజులను అడుగుతున్నా. బ్రహ్మన్న గారు, మహారాజుల పక్షాన్ని నేను సమాధానం చెప్తున్నాను. మీరు చెప్పగల సమర్థులే. మీ ప్రతిభా విశేషాలు ఇదివరకే విన్నాము, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. పల్నాటి ప్రజల గోడు ప్రభువులకు మనవి చేస్తున్నాము. కర్మాధర్మ నిర్ణయం చెయ్యవలసినది బాణం. ఆ ధర్మాధర్మాలేమిటో నేనే చెప్తాను. అనాది నుంచి వస్తున్న ధర్మాలైతే అందరికీ తెలుస్తాయి. మీరు కొత్తగా సృష్టించిన ఈ ధర్మాలు ఎవరికి తెలుస్తాయి? ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలకు కల్లోలాలకు కారణం ఎవరంటారు? మీరే. ఈ అభియోగాలని మీరు నమ్ముతున్నారా? నా దేశభక్తిని శంకిస్తున్నారా? ఏమిటి అవమానం మహారాజా? ఎందులకి మౌనం? మౌనం అంగీకారానికి సూచనేనని పాపం బ్రహ్మన్న గారికి తెలియదు కాబోలు. రామరాజ్యంలో వర్ధిల్లుతున్న పల్నాటి సీమలో ఏమిటి దుర్మార్గాలు? దుర్మార్గాలు ఏమిటమ్మా? మీ సోదరుడు మరిదేవునిపై హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నం? శివ, అంత పనిచేసిన దుర్మార్గులు ఎవరు? ఇదిగో ఈ దుర్మార్గాలే చేయించుంటుంది. అమ్మా, మీ నిరారోపణ సమంజసంగా నాగమదేవి వచ్చింది మొదలు మా వద్దే ఉన్నాయి. అందుకేనా మహామంత్రిని వెళ్ళగొట్టావు? మీ నాన్నగారి దానపత్రాన్ని గౌరవించామని సంతోషించాను గాని పరిపాలనా విధానాన్ని తారుమారు చేసి మన క్షేమం కోరే వారిని దూరం చేస్తామనుకోలేదు. ఇప్పటికైనా మించిపోయింది. బ్రహ్మన్న గారికి క్షమాపణ చెప్పి వెంటనే వారిని ఇక్కడికి పిలిపించు. చూడమ్మా, రాజకీయ రంగంలో ఒక్క మార్పు జరగటానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఎన్ని ఉన్నా సరే అలా జరగటానికి వీల్లేదు. నేను పట్టమహిషిగా శాసిస్తున్నాను. చేసిన తప్పు దిద్దుకు. మీరా పట్టమహిషి? ఏనాడు పూజ్యులైన మీ భర్తగారు మరణించారో ఆనాటితోనే మీకు అర్హత అంతరించింది. సాలించుని అధిక ప్రసంగం. నీ దుస్తంత్రంతో రాజకుటుంబాన్ని మూడు ముక్కలు వారు చెక్కలు చేయడానికి దాపురించావు. నలగామ, నీ ఎదుటే ఈమె నన్ను ఇంత అవమానపరుస్తుంటే సహించి ఊరుకుంటావా? సత్యమందు ధర్మమందు విశ్వాసం ఉన్నవారు నిర్భయంగా నిజం చెప్పే వ్యక్తిని శిక్షించగలరామ్మా. ఓహో, నీకు నాగుపాము విషం పూర్తిగా తలకెక్కింది. నీ దృష్టి చెదిరిపోయింది, నీ వివేకం నశించింది. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన బ్రహ్మన్న గారిని పరాభవించావు. ఇంకా మాకు మాత్రం గౌరవం దక్కుతుందా? ఈ నాగుపాము పడగనీడన నా బిడ్డల ప్రాణాలైనా దక్కుతాయా? ఇంకెందుకు? వెంటనే నా పుత్రుడు మరిదేవాదులకు ఏమిస్తావు? ఆ రాజ్యభాగం ఇచ్చి. రాజకీయాలు అర్థం చేసుకోకుండా మీరు ఎంత పరుషంగా మాట్లాడినా నేను ఎదురు చెప్పలేను. అమ్మా, ఇదే మీ తుది నిర్ణయమా? అవును. బ్రహ్మన్న మంత్రి లేని నీ ఆశ్రయంలో నేను నా బిడ్డను ఒక క్షణం కూడా ఉండలేవు. అయితే మాచర్ల రాజధానిగా అందుకు సంబంధించిన రాజ్యభాగాన్ని మా సోదరులు పరిపాలించుకోవచ్చు. అలా జరగటానికి వీల్లేదు. ఈ పల్నాడు బద్దలు కావటానికి వీల్లేదు. అమ్మా, తల్లి చేయవలసిన పని ఇదేనా అమ్మా? ఏదైనా బిడ్డలు తప్పు చేస్తే సానునయంతో చక్కదిద్దుకోవాలి. కానీ కాదని విడిపోయే కాఠిన్యం కూడదమ్మా. ఆనాడు పూజ్యులైన అనుగురాజు గారికి ఇచ్చిన మాట కోసం ఈ పల్నాటి సీమను అఖండంగాను ఆదర్శవంతంగాను తీర్చిదిద్దాలని ఇన్నాళ్లుగా నేను చేసిన తపస్సంతా వృధా చేస్తారా తండ్రి? ఇది అధర్మమమ్మా. ఏది అధర్మం? నా కళ్ళ ముందే నా బిడ్డల్ని చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం ధర్మం అంటారా? పదవులు పోయి పరువులు పోయి ఆ నాగమ్మ అడుగులకు మడుగులొత్తుతూ బారిసల్లా పడి ఉండటం ధర్మం అంటారా? చెప్పండి బ్రహ్మన్న గారు. అది కాదమ్మా, ఈ పల్నాటి విభజన ఎంత భయంకరమైనదో ఊహించారా?
తరతరాల నుంచి ఈ సీమను వర్తిల్లిన వంశాలు కుటుంబాలు పుట్టిన గడ్డను మెట్టిన భూమిని వదలి ఆత్మ బాంధవ్యాలు తెంచుకొని విడిపోవటం ఎంత బాధాకరమైనదో గ్రహించారా తల్లి. మీరు 1000 చెప్పండి, 100 చెప్పండి, ఇంతకంటే నా బిడ్డల క్షేమానికి మరో మార్గం లేదు. లేదమ్మా, కేవలం స్వార్థంతో మీ వంటి వారు ఇంత అన్యాయానికి పూనుకోవటం మంచిది కాదు. అన్నదమ్ములైన వారు రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉండాలని కోరుకోవాలి, కానీ కురు పాండవుల్లా వేరు కావాలని నీ వంటి తల్లి కోరుకోకూడదమ్మా. అందుకు రాజు బిడ్డలందరూ తలోభాగం పంచుకుంటే ఇక ఈ పల్లాటిలో మిగిలింది ఏమిటి? మనకు బిడ్డల క్షేమం కంటే దేశ క్షేమమే ముఖ్యం. బ్రహ్మన్న గారు, దేశం కోసం నా బిడ్డల్ని బలి పెట్టమనడం మీకు భావ్యం కాదు. ముక్కు పచ్చలారని ఈ పసికందుల కోసమే ఆనాడు నా భర్తతో సహగమనం చేయకుండా ఇలా జీవచ్ఛవల్లా బ్రతుకుతున్నాను. నా బిడ్డలకి రక్షణ లేనప్పుడు నాకు ఈ రాజ్యము వద్దు, ఈ రాణివాసము వద్దు. ఈ పసి పాపల్ని తీసుకుని అరణ్యవాసానికి పోతాను. మనసులు విరిగాక మనుషులు కలిసి ఉండటం సాధ్యం కాదన్నయ్యా, నాకు అడ్డు చెప్పకండి. అమ్మా, పంతాలకు పోయి పల్లాడు పంచుకుంటే ప్రజలు కష్టాల పాలవుతారు, అవకాశవాదులు విజృంభిస్తారు. ఇది పాలకులకు క్షేమం కాదమ్మా. అమ్మా, మాకు అనుగురాజు బిడ్డలందరూ ఒకటి. అందుకే ఆనాడు నా భర్తకిచ్చిన మాట నిలుపుకోమంటున్నాను. నరగామ నరసింహులను ఎలా పెంచి పెద్దవారిని చేశారు, అలాగే మలిదేవుల్ని కూడా సంరక్షించి మాచర్లను మరో రాజ్యంగా నిలుపమని నిస్సహాయురాలిగా మిమ్మల్ని అర్పిస్తున్నాను. ఆ చిన్న కేశవుల కృప ఎలా ఉంటే అలా జరుగుతుంది. యువరాజా, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఉండక ఎక్కడికి వెళ్ళమన్నారమ్మా? ఎక్కడికి వెళితే మాత్రం నాకు ఇక ఏముంది? మీ మాటలు నాకు అర్థం కావడం లేదే. మీ నిరాశకు కారణం? నాగమ్మగారు, మీరు మహారాజును ఉద్ధరించారు, భాగం పంచుకొని విద్యాదేవి తన కొడుకులను ఉద్ధరించుకుంది, మధ్య ఎందుకు కొరగాని వాళ్ళం మేమే కదా. దయచేసి మీరైనా మా భాగాన్ని మాకు పంచిపెట్టించండి. యువరాజా, పల్నాడు బ్రద్దం చేయడానికే నేను మంత్రిత్వం స్వీకరించానని మీ అభిప్రాయమా? కాకపోతే మలిదేవాదులకు మాచల్ల పంచి పెడితే మీరెందుకు అంగీకరించారు? సాధించండి, మీకు అర్థమైంది తేనా? నా అంగీకారం పని నిమిత్తం ఎవరికి? మహారాజు మాచర్లు ఇచ్చారు, మీరు ధనరాశులు ఇచ్చారు, నేనైతేనా పల్నాటి సీమలో పచ్చడి మట్టి కూడా వేరపట్టడానికి అంగీకరించను. ఏనాటికైనా మాచర్ల గురగాల్లో ఏకమైనాడే నా మనసుకు శాంతి. భవిష్యత్తులో మీరు పల్నాటి సీమను ఏకఛత్రంగా పాలిస్తారనుకున్నాను, కానీ నాకు భాగం ఇప్పించండి అని అడిగే అల్పత్వం మీలో ఉంటుందని నేను ఎన్నడూ అనుకోలేదు. చిచ్చి, మీకు భాగమే కావాల్సి వస్తే వెళ్ళి మీ అన్నగారిని అడగండి. వెళ్ళండి. క్షమించండి, మీకు నాయన్ని ఇంతటి అభిమానం ఉందని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎంతటి అభిమానం ఉండకపోతే మిమ్మల్ని యువరాజా అని సంబోధిస్తాను. మీ సామర్థ్యం నేను ఎప్పుడూ అర్థం చేసుకున్నాను. పేరుకు మీ అన్నగారు ప్రభువే, కానీ తెత్తనం అంతా మీదేగా. ఇప్పుడు మీకేం లోపం వచ్చిందని? అయినా మహారాజుకు మాత్రం ఎవరున్నారు? అత్తింటికి వెళ్ళవలసిన ఒక్కగానొక్క కూతురు, ఆ తర్వాత ఈ పల్నాడు రాజ్యం అంతా మీదే కదా యువరాజా. అవునమ్మా, మీ మనోభావం నాకిప్పుడు అర్థమైంది. ఇక మీ ఆజ్ఞ శిలాక్షరంగా పాటించి శిరస వహించకపోతే నా పేరు నరసింహరాజు కాదు. అన్నదమ్ములు విడిపోయి కొన్ని సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయాయి. బ్రహ్మనాయుని మంత్రిత్వంలో మాచర్ల మహానగరం అయ్యింది. మలిదేవరాజుకు పట్టాభిషేకం, వివాహం నిశ్చయమైనది. అన్నయ్య, అభివాదాలు మహారాజా. మన అలరాజన్నయ్యా. అలరాజా, గుర్తించనే లేకపోయాను. రా, ఎంత పెద్దవాడవయ్యావు. రాచమల్లు అనే బిరుదు కూడా పొందాడన్నయ్యా. మీకన్నా చిన్నవాణ్ణి, నన్ను అంతగా పొగడకండి మామయ్య. చూసావా నరసింహ, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని వినయంలోనూ విద్యలోనూ తండ్రినే మరిపించాడు. నాయన, పూజ్యురాలైన తల్లిగారు, పితృసమానులైన బ్రహ్మనాయనం గారు, చిరంజీవులు తమ్ముడు, అందరూ క్షేమమే కదా. తమ దయ వల్ల అందరూ క్షేమంగానే ఉన్నారు. మీకు ఈ శుభలేఖ అందజేయమన్నారు మహారాజా. శుభలేఖ ఏమిటైనా?
మీ చేతితో స్వయంగా మీ తమ్ముడు మలిదేవుని వివాహము, మాచర్లకు పట్టాభిషిక్తుని చేసి ఆశీర్వదించి మమ్మ ఆనందింపజేయగోరుతున్నాము. ఇట్లు మాతృశ్రీ వీర విద్యాదేవి. చాలా సంతోషం నాయన. మాతృశ్రీ కోరికను మేము కాదనగలమా? ఆనాటికి తప్పకుండా వస్తాం. ఫలరసం తీసుకోమనండి నాన్న. నీవే చెప్పమ్మా, సిగ్గెందుకు? నీ బావ అలరాజేగా. తీసుకోనైనా, పేరం అంత ప్రేమతో ఇస్తుంటే ఉపేక్షించకూడదు. గురజాల వచ్చినందుకు గుక్కడు మంచినీరు ఇస్తే సరిపోనే. ఒక చుక్క కూడా నీళ్ళివ్వరు. గురజాల వారు బంధువులకు ఫలరసం ఇవ్వడమే ఆచారం. అన్నమ్మా, ఏమిటి రాచనగర్ విశేషాలు? మహారాజు మాచెల్ల ప్రయాణం అవుతున్నారా? ఏమోనమ్మా, వారి సంగతి నాకు తెలియదు. కానీ రాకుమారి మాత్రం మాచెల్ల పెళ్లికి వెళ్తామని అందరికీ చెబుతున్నారు. ఆమెకెందుకు ఆ ఉపలాట? అల్రాజు గారు వచ్చారు కదా, ఆయన మీద రాకుమారి మనసు పెట్టుకున్నట్టున్నారమ్మా. ఓహో, సరే. నలుగురిలో నవ్వుల పాలు కావద్దంటాను మహారాజా. అదేమిటి నాగమది? అవును, మన కాగర్భ శత్రువు అయిన కళ్యాణపురాధీశ్వరుని కుమార్తెను మలిదేవుడు వివాహం చేసుకోబోతున్నాడు. మనకు పగవాడైన వీరసోముడు మలిదేవులకు మాత్రం కాడా? అయినా దేశంలో ఇంతమంది రాకుమార్తెలుండగా ఏరి కోరి ఈ సంబంధం ఎందుకు నిశ్చయించాలి? పోనీ నిశ్చయించారే అనుకుందాం. తండ్రి తర్వాత తండ్రి మిమ్మల్ని సంప్రదించారా? ఏది ఏమైనా ఈ వాతావరణంలో మీరు మాచెల్ల వెళ్ళడం ఏమాత్రం హర్షించదగింది కాదు. నీవేమిటి హర్షించావు, ఎప్పుడు హర్షించావు? మా పల్నాటి సీమ పచ్చగా ఉండటం హర్షించావా? 10 మంది పొత్తుగా ఉండటం హర్షించావు? మా రాజు కుటుంబం తామర సంపరలి కలకల్లాడుతూ ఐకమత్యంతో ఉండటం హర్షించావు? మా రాజు కుటుంబంలో చీలికలు తెచ్చిన దానవు నీవు, అన్నదమ్ములను విడగొట్టిన దానవు నీవు, పల్నాటిని చెక్కలు ముక్కలుగా చేసింది నీవు. నాన్నగారు, మీరు ఈ నాగుపాము దుర్బోధను నమ్మడం నేను సహించలేను. పెద్దవాళ్ళని ఎదిరించడం ప్రజ్ఞనుకున్నావా? పసిపిల్ల, సాధక బాధకాలు నీకేం తెలుసు? నాకేమీ తెలియవు నాన్నగారు, తెలుసుకోవలసిన పని కూడా లేదు. మీరు వచ్చినా రాకపోయినా నేను తప్పకుండా మాచర్ల వెళ్ళదలుచుకున్నాను. అందుకు తగ్గ ప్రయాణ సన్నాహాలు చేయించండి. వీల్లేదు రాకుమారి, ముఖ్యంగా నువ్వే వెళ్ళకూడదు. వద్దండానికి నువ్వెవరి? నేను వెళ్ళి తీరుతాను. ఎలా పెడతాం? నిన్ను అలరాజుకిచ్చి వివాహం చేసి మీ ఇద్దరికీ పల్నాటి రాజ్యం అప్పగించి మహారాజు విశ్రాంతి తీసుకోవాలని చూస్తుంటే అంతవరకు మహారాజు మర్యాదను దక్కనిచ్చేట్టు లేవే? మనసారా వలచిన ఏ సామాన్య కన్య కూడా ఇటువంటి పనికి సాహసించలేదే. మానాభిమానాలు గల రాకుమార్తెవు, నీకు ఇటువంటి దుడుకుతనం తగునా? మీ వివాహానికి మాచెల్లలో ఉన్న బంధుజనులంతా సపరివారంగా రాకపోతారా? మరలా మాచెల్లా గురజాల ఏకం కాకపోతాయా? ఎందుకీ తొందర, నువ్వే యోచించుకో. పిచ్చి పేరమ్మా. నాగమదేవి, నీవు సాక్షాత్తు ఆదిశక్తి అపరావతారం కాని మనం మధురాలు కావు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన దివ్యమూర్తి. ఇంతవరకు నా మనోగత భావం ఎవరికీ చెప్పలేదు. అక్షరాల నా మనస్సు చదివినట్లు నీవు వ్యక్తం చేసి నన్ను నా బిడ్డను ఉద్ధరించావు. మా మనోరథ నెరవేరడానికి, మా మర్యాద నిలుపుకోవడానికి ఇక మీదట కర్తవ్యం కూడా నీవే చెప్పమ్మా. క్షమించండి మహారాజా, నా హితోపదేశాలు ఒక్కొక్కప్పుడు చాలా కటువుగా ఉంటాయి. అలా అనుకు నాగమదేవి, స్వార్థరహితమైన మీ మనఃప్రవృత్తి నాకు తెల్లమై ఇక మీదట మీరు ఉపదేశించడం కా శాసించండి. కృతజ్ఞరాని. నాగమదేవి, ఏమిటమ్మా ఇది? నువ్వు ఏ మహత్తర ఆశయం కోసం ఈ మహామంత్రిని పదవిని స్వీకరించావు అదే మర్చిపోయి వర్ణ సంకరులైన మాచెర్ల వారిని గురజాల వారితో పుత్తు గరిపి శుభకార్యాలు చేయిస్తూ సంతోషిస్తున్నావా? శాంతించండి గురుదేవ, మీరు త్వరపడి నన్ను అపార్థం చేసుకోవచ్చు. ఆలోచన లేకుండా ఈ నాగమ్మ ఏ పని చెయ్యదు. వీరభద్ర అమ్మా, శుభకార్యానికి కావలసిన వారు రావలసిన వారు అంతా వస్తున్నారు. రేపు మగపిండి వారి విడిది ముందు కోడి పందాలు జరిపించాలి. ఎవరితోనమ్మా? ఎవరితోనూ కాదయ్యా, మీరే. ఆ వివరాలన్నీ చెప్తాను, రండి గురుదేవ.
కోడితే మడమ తిప్పుతుందా, ఎదుటి కోడిని ఎగురిస్తుందా? మా మాచర్ల కోడి పుంజు ఒక్కటొస్తే చాలు, మీ గురిజాల కోళ్లను గోటితో కొడుతుంది. అనుజ్ఞ ఇవ్వండి మహారాజా, వారి నాలుకలను వేయి చీరికలు చేస్తా. శాంతించవయ్యా కన్నమ్మదాసు, కోడిపోరు వినోదంలో కోపాలు పనికిరావు. ఆ దౌర్భాగ్యమైన కోడి పుట్టింది గురిజాలలో కాని మాచర్లలో కాదు. మా గడ్డలో పుట్టినవి తిండిపోతులు పారుబోతులు కావు కన్నమ్మదాసు, నిగ్గు తేలిన నెమలి డేగ. నెమలి డేగలా నీటి కాకుల. ఇక్కడి మనుషులకు కోడి పుంజులకు వెన్ను పడవటం తెలుసు గాని ఎదురు నిలిచి పోరాడే పౌరుషాలెక్కడివి? పౌరుషానికి మా మాచర్ల పోతుగడ్డ. పోతుగడ్డే, మరిప్పుడు తెలిసింది మాచర్ల ప్రతాపమేగా. నాగమ్మ గారు, ఇదెవడో స్థలమాసిన వాడు తెచ్చిన పూరి కోడి, అంత మాత్రం చేత మాచర్లను కించపరచకండి. నిజంగా మాచర్ల ప్రతాపం చూడదలుచుకుంటే మా కోడి పుంజుల్ని కడిగి తెప్పిస్తాను, తెలిపించండి. మేం వెనుదీస్తామనుకుంటున్నారా బ్రహ్మణ గారు? ఈ 16 దినాల పండుగ వెళ్లకుండానే కోడి పందేలు జరిపిద్దాం, తెప్పించండి మీ పుంజుల్ని. అలాగే నరసింహ. అయ్యో, ఎందుకు బ్రహ్మణ గారు ఈ పట్టుదల? యూదాల వల్ల ఉద్రేకాలు రేగి నలచక్రవర్తి పాండవులు రాజ్యాలు పోగొట్టుకుని అరణ్యాల పాలైనారు. ఈ పందాల్లో మీరు ఓడినా మేము ఓడినా రాజ్యాలు విడిచి 7 సంవత్సరాల అరణ్యవాసం చేశారు. బ్రహ్మన్న గారు అడ్డు చెప్పండి. నాగమ్మ గారు, చేతలైతే మీ మహారాజును ఈ పందానికి ఒప్పించండి. నాగమ్మదేవి గారి మాటంటే నలగామరాజు గారి శాసనమే అనుకోండి తమ్ముడు గారు. అయితే మేము సిద్ధమే. మరి దేవరాజులు అంతగా ఉపలాట పడుతుంటే మేం మాత్రం కాదంటావా? అలాగే ఈ పండుగ నిశ్చయం చేద్దాం. బ్రహ్మన్న గారు, నేటి 10వ నాడు సప్తమి గురువారం కోడి పందాలు ఏర్పాటు చేస్తున్నాం. చలో తొందరపడ్డారు మహారాజా. లేదు బ్రహ్మన్న గారు, నేను చాలా శాంతించాను. ఆమె మాచర్లను అవమానించినప్పుడే తల తెగవేద్దామనుకున్నాను. అది అంత సులభం కాదు మహారాజా. నాగమ్మ అంగరక్షకుడు వీరభద్రుని బుందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆమె మీద ఈగను వాలని పడు అనాథ శిశువుగా తెచ్చి కుక్క పాలతో వాడిని పెంచింది. అది వాడి విశ్వాసం. నాగమ్మ గారు, మీరు విన్నారా? గెలుపు కోసం బ్రహ్మన్న గారు దేశ దేశాలు గాలించి మెరికల్ లాంటి కోడి పుంజులు తెప్పించారట. చాలా సంతోషం. వాటికి తానే స్వయంగా శిక్షణ ఇస్తున్నారట. అలాగా? అందులో పానుగంచి చిట్టిమల్లు పేరొందిన పందెపు కోడట. కావచ్చు. గడువు దగ్గర పడుతున్నా మీరింతవరకు ఏ ప్రయత్నమూ చేయలేదు. లేదు. ఇలా అయితే అవమానంతో పాటు అరణ్యవాసం కూడా మనమే చేయాల్సి ఉంటుంది. చేద్దాం. నాగమ్మ గారు, మీ నవ్వులోని ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీకు ఎప్పుడు ఏది అర్థమైంది నరసింహరాజా? ఇదేం పుంజమ్మా, ఇది మనల్ని ఒడ్డెక్కిస్తుందా? భేష్ బాగా అమరింది. కోడిపోరు పూర్తయ్యే వరకు నిలుస్తుందా? నిలుస్తుందమ్మా, మళ్ళీ మనం విడదీసే వరకు పట్టిన పట్టు విడవదు. చూడండి, బాగుంది అన్నట్టు
నువ్వు కవచం చేసిన చంద్రయ్యకి ఏదైనా బహుమానం ఇచ్చి ఉండాలిగా. శివ, ఏం చేస్తాం, తప్పదు మరి. వాడెక్కడైనా ఈ రహస్యం బయటికి కక్కితే చాలా ప్రమాదం కదూ నరసింహ. అవునమ్మా, ఇప్పుడు పానుగంటి చిట్టి మల్లే కాదు, పక్షిరాజైన ఆ గరుత్మంతుడు దిగొచ్చిన భయం లేదు. వాళ్ల ప్రయత్నాలు విని వాళ్ల కూడా జయిస్తుందేమోనని ఆందోళన చెందాను, క్షమించండి. పందెం ప్రారంభించమంటారా? గోపన్న, ప్రారంభించవచ్చు. చిట్టిమల్లు మాచర్ల ప్రతిష్ట నీ మీద ఉంచుతున్నా. ఇక్కడ ఇందరు పెద్దలుండి కూడా ఈ గురుతర బాధ్యత నా మీద పెట్టినందుకు ధన్యవాదాలు. నేను చేయబోయే న్యాయ తీర్పుకు ఉభయ పక్షాలు కట్టుబడి ఉంటారని నమ్ముతున్నాను. పానుగంటి చిట్టిమల్లు లేవలేకపోయినా గురజాల నెమలిడేగా బరిలోనే ఉండాలి, కానీ అది పారిపోయింది కనుక మలిదేవ మహారాజు ఓడిపోలేదు. ఆగండి, ఆయన నెమలిడేగలో ఏదో మోసం ఉందని మాచర్ల వారు అంటున్నారు. పోరుకు ముందే దాన్ని సరిగ్గా పరీక్షించుకోకపోవటం మాచర్ల వారిదే తప్పు.
ఇప్పుడు చిట్టిమల్లు పైన నెమలి డేగను ముగిపిస్తున్నాను. అది గనక ముగిసిందంటే అప్పుడు గురజాల వారు గెలిచినట్టు. గెలుపు గురజాల వారిదే. ఇక మాచర్ల వారు అరణ్యవాసం అంగీకరించినట్లేనా? అన్యాయార్జితాన్ని మేమెన్నడూ అక్కడి పందెంలో ఓడిపోయిన ప్రతి వారు ఇలానే మాట్లాడతారు. మీకు రాజ్యం విడిచిపెట్టడం ఇష్టం లేకపోతే మీ అన్నగారిని క్షమాపిచ్చి అడగండి, మీ రాజ్యం మీకు ఇచ్చేస్తారు. ఆత్మాభిమానం విడిచిపెట్టడం మా వంశానికే లేదు. మలిదేవ మరొక్కసారి ఆలోచన. ప్రయోజనం లేదు మహారాజా, వారు రాజ్యాన్నైనా విడిచిపెడతారు కానీ ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టరు. బ్రహ్మన్న గారు, అయ్యా కొమ్మరాజు గారు, మీరైనా కాస్త నచ్చ చెప్పండి. పదండి మహారాజా. పదండి చెన్న కేశవ్, ఎంత దారుణం! కన్నమ్మ, కయ్యానికి కాలు దువ్వటానికి ఇది సమయం కాదు. పందెంలో ఓడి అక్రమానికి తలపడ్డామన్న పక్షాతి వస్తుంది. అయింది దోయి. పదండి నాయన, పదండి. కన్నమ్మ, గోపన్న శవాన్ని వీరోచిత మర్యాదలతో మాచర్ల తీసుకుపోదు. పదండి. మల్లేశు అమ్మా, పాపం మాచర్లు విడిచి మలిదేవరాజులు ఎక్కడికి వెళ్ళినట్లు? తమ గోగణాలని తరలించుకొని మండాగడవులు పట్టారమ్మా. అంతేనా విశేషాలు? అంతేకాదమ్మా, రాజకుటుంబాన్ని పరివారాన్ని మండాగడవుల్లో వదిలి బ్రహ్మన్న గారు మరికొందరు పెద్దలు కలిసి ఎక్కడికో వెళ్ళారమ్మా. ఓహో, సరే ఇక నువ్వు వెళ్ళి బడలిక తీర్చుకో. చెప్తా, సెలవు. వీరభద్ర, వీరభద్ర, ఇదే సమయం. మన చెంచు నాయకులతో విని వారి గోగణాన్ని తరలించుకురా. సరేనమ్మా. ఏమైనా సరే నువ్వు మాత్రం బయటపడకూడదు, దూరంగానే ఉండు. జాగ్రత్త. అలాగే తల్లి. నమస్కారం నాగమదేవి. మహారాజు గారు నన్ను మాచర్లకు ప్రభువు చేశారు, ఆశీర్వదించండి. ఎంత అల్ప సంతోషం నరసింహరాజా, ఈ మాత్రానికే పొంగిపోతున్నావా? నువ్వు పల్నాటి సీమకు అంతటికీ ప్రభు అయినాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. మీ అనుగ్రహం ఉంటే అరక్షణంలో అది కూడా సాధ్యమవుతుంది. సెలవు. విజయోస్. నాగమ్మ మనల్ని కాలసర్పంలా వెన్నాడుతూనే ఉంది. అరణ్యాలలో కూడా ఉండనిస్తుందని నాకు నమ్మకం లేదు. బ్రహ్మన్న గారు,
బ్రహ్మన్న గారు, మీరెక్కడికి వెళ్ళింది తెలియక మేము చాలా ఆందోళన పడ్డాం. అది అవకాశంగా తీసుకుని ఆ నాగమ్మ ఈనాడు చెంచుల చేత మందపోటు చేయించింది. అవును మహామంత్రి గారు, నేను కన్నమదాసు వెళ్ళి మన గోవుల్ని కాపాడగలిగాం. కానీ అప్పటికే మన లంకను వాళ్ళు హతమార్చారు. చంద్రకేశవ, చంద్రకేశవ, కోడిపూరుతో గోపన్నను, మందపోటుతో లంకన్నను మా నుండి దూరం చేశావా తండ్రి? పలనాటి మాత ఇద్దరు మహావీరులను కోల్పోయింది. ఆ నాగమ్మ ఘాతుకాలకు ఇంకా ఎంతమంది బలి కావలసి ఉందో. బ్రహ్మన్న గారు, ఎప్పుడేం చేస్తుందోనన్న భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని ఎంతకాలం ఇలా బ్రతకటం? ఇక బాధే లేదమ్మా, మన కష్టాలు గట్టెక్కాయి. మీతో చెప్పకుండా నేను శ్రీశైల మహారాజు గారి వద్దకు వెళ్ళి నా ఖడ్గాన్ని కుదువబెట్టి 600,000 టంకాలు తీసుకున్నా, కావలసిన భూభాగం కూడా తీసుకున్నా. ఇక నిశ్చింతగా అక్కడ ఒక నగరం ఏర్పరచుకుని అక్కడ మనం కాలం గడపచ్చు. నాయన గారు, మీ రుణం జన్మజన్మాలకు తీర్చుకోలేను. మహారాజులు గనక చెప్పేవారు శాసించేవారు లేక మీ బతికిలా బండలు చేస్తున్నారమ్మా. ఏమిటా బాబు, ఎవరి చర్య అధికారం మళ్ళీ ఇలా తేలారా? జాగ్రత్త మంజరి. మంజరి, ఏం జరిగింది? మీరే చెప్పండి అమ్మా. బాలచంద్రులు వారు ఇంతవరకు ఒక్క రాత్రి కూడా ఇక్కడ ఉండకుండా ఆ సాని అబ్బాయి వ్యామోహాలు పడింది. వాడు నీ పట్ల ఇంత ద్రోహం చేస్తూ ఉంటే ఎవరికి మాత్రం బాగుండదు. మంజరి, నువ్వెళ్ళు. మంజరి, ఆత్మవంచన మహాపాపం అమ్మా. అధికారత్తయ్య, ఆయన వస్తున్నారు. నాకే కొరత లేదత్తయ్య. లేకపోతే ఈ కటిక నేల మీద పడుకోవలసిన కర్మ నీకెందుకు దాపరిస్తుంది? సంద మామ లాంటి నీ ముఖం ఎందుకు ఇలా చిన్నపోతుంది? మంచాల, ఆడదానికి ఎన్ని అదృష్టాలైనా లభించవచ్చు, కానీ ఈ రాత్రులు మాత్రం తిరిగి రావు తల్లి. తల్లి, జగన్మాత, నా అత్త మామల మనోవేదన చల్లార్చి నా భర్త శౌర్యానికి తగిన త్యాగాన్ని కూడా నాకు ప్రసాదించు. అమ్మా రత్న, పేరేందేవి, ఎక్కడున్నావు అమ్మా? చారిక ప్రభు. అమ్మా ఎక్కడ? ఇక్కడున్నావా తల్లి? నీ తపస్సు ఫలించిందమ్మా. ఏమంటున్నారు నాన్న? ఇన్నాళ్లకు నీ నోములు పెండాయంటున్నానమ్మా. అలరా చూస్తున్నాడు తల్లి.
అసత్యం చెప్పి నన్ను నా మనసును మురిపిస్తున్నారా నాన్న? లేదమ్మా, నిజంగా నా మాట నమ్ము. చెర్లగుడి పాటి వరకు వచ్చాడట, తీసుకురమ్మని చిన్నాను పంపించాను. నాన్న, వారి రాకే సత్యమైతే నా బ్రతుకు అమావాస్య దాటిందనుకుంటాను. పచ్చని నా కాపురం నేటికైనా పరిమళిస్తుంది. నన్ను మనసారా ఆశీర్వదించండి నాన్న. అమ్మా, 1000 ఏళ్ల నీ బ్రతుకు పంట నిత్య వినూత్నంగా వెలగాలనే కాంక్షించాను. అనురాగ హృదయాలు ఏకమైతే అమృతమే వర్షిస్తుందని ఆశించాను. కానీ రాజకీయ చదరంగంలో నా ముద్దుల పేరిందేవే ఒక పావటి గురజాల భూపతి గుండెల్నే పిండి చేస్తుందని అనుకోలేదు. చూడమ్మా, ఇక నీకు ఏ కష్టమూ రాని పని. అల్లుడు రాగానే ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా నిన్ను వలరాజును సింహాసనం పైన కూర్చోబెట్టి ఈ పల్నాడు సీమంతా మీకు పట్టం కట్టి నేను వనప్రస్థం స్వీకరించడానికి నిశ్చయించుకున్నాను తల్లి. సరేనమ్మా, ఇదమ్మా, ఒక్కసారి నవ్వం. ఆ అలరాజును భావి పల్నాటి ప్రభువుగా మీరు కూడా ఆశీర్వదించిన తర్వాత ఇక నేనేం చెయ్యాలి? ఇన్నాళ్ళు మీరు మహారాజు, నన్ను యువరాజు యువరాజు అని జోలపాటలు పాడారు. ఇప్పుడు ఆ అలరాజు ప్రభు అయితే ఇక నాకేముంది? ఏమీ లేదు, నిజమే. ఇదిగో భగవద్గీత. ఎందుకు, సన్యసించడానికా? సన్యసించడానికి కూడా ఒక అర్హత ఉండాలి నరసింహరాజా. అయినా ఇది సన్యాసులకే కాదు, సాహసవంతులకు కూడా అవసరమే. భారతవీరుడు అర్జునుడు చూడు. అర్జునుడు గీతోపదేశానంతరం బంధుత్వాలు మరచి, అభిమానాలు విడిచి, స్నేహాలు తృణీకరించి, తాతలు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు పసిబిడ్డలు అనే భేదం లేకుండా అందరి తలలు సమంగా ఖండించి సామ్రాజ్య లక్ష్మిని సాధించుకున్నాడు. ఇది భారతంలో విషయం. నీకంతటి సాహసం ఉంటుందని నేను అనుకోను. ఎంతైనా పేరిందేవి నీకు ముద్దు బిడ్డే, నీకు మాత్రం ప్రేమ ఉండదు? ఉంటుంది. ముద్దు బిడ్డేమిటి మంటిగడ్డ? నా ఆశయానికి అడ్డు వచ్చిన వారెవ్వరి మీద నాకు ప్రేమ లేదు, అభిమానం లేదు, స్నేహం లేదు, బంధుత్వము లేదు. ఒక్కటడుగుతాను చెప్పు, అలరాజును అడ్డు పెట్టడానికి సిద్ధపడగలవా? అడ్డు పెట్టడమేమిటి, అవసరమైతే హతమారుస్తాను. భేష్, ఇప్పుడు నువ్వు నిజంగా వీరుడు అనిపించుకున్నావు. ఈ మెప్పులెందుకు, కర్తవ్యం బోధించండి. బోధిస్తాను. వీరభద్ర, కాలకూట విషం. విషమా? ఎందుకు? భయపడకు, ఇది నీకోసం కాదు, నా అవసరం కోసం దాచుకున్నా. నీ బుద్ధి విశేషంతో అన్యులకు తెలియకుండా సమయం చూసి ప్రయోగించు. పల్నాటి సింహాసనానికి అడ్డు తొలగించు. మహాప్రసాద్, ఇదే నాకు రాజ్యలక్ష్మిని సాధించే వజ్రాయుధం. పూజ్యులైన మహారాజులకు అభివందన. నాయనా అలరాజా, ఎన్నాళ్ళకెన్నాళ్ళు మేడుకలోని మన బంధుమిత్రులంతా క్షేమంగా ఉన్నారా? వారందరూ మీకు వినయపూర్వక నమస్కృతులు అందచేయమన్నా. నేడు మాకు నిజంగా పర్వదినం, మా అల్లుడు అలరాజు ఆగమనం మాకెంతో ఆనందంగా ఉంది. మన్నించండి మహారాజా, నేనిప్పుడు అల్లుడుగా రాలేదు, రాయబారిగా వచ్చా. అలరాజా, పల్నాటి మండలాధీశ్వరుల గారాల అల్లుడవు, రాతమల్లుడనే బిరుదు పొందిన మహావీరుడవు. ఎవరికో రాయబారినని చెప్పుకునే అల్పత్వం నీకెందుకయ్యా? నాగమ్మగారు, మీ వాత్సల్యానికి నా ధన్యవాదాలు. నేనిప్పుడు ఎవరికో రాయబారిగా రాలేదు, మా మలిదేవ మహారాజుల పక్షాన వచ్చాను. మహారాజా, సభికులారా, వాడదానికి నీకు ఇంత అహంకారం పనికిరాదు. అతి త్వరలో దీనికి తగిన ఫలితం అనుభవిస్తాం. అలరాజా, శాంతించురాయన. వారు నిజంగా శాంతినే కోరితే
ఏక పల్నాటిని శాఖలు చేసి అన్నదమ్ముల మధ్య అనివార్యమైన కయ్యాలు ఎందుకు పెంచుతాడు ఆ బ్రహ్మన్న? నాగమ్మ, శాంతి కాముకుడైన మా బ్రహ్మన్న గారి పేరు ఉచ్చరించడానికి కూడా నీవంటి మాయవాడి తరహతలే. అలరాజా, అల్లుడవని ఆలోచిస్తున్నాం. లేకుంటే మా సమక్షంలో మా మహామంత్రిని అవమానించినందుకు తగిన ఫలితాన్ని అనుభవించేవారి. కుందేటి కుప్పిగంతులకు సింహాలు బెదరిపోవు. ఏ మహారాజా, సంధి మాట ఏం చెప్తారు? ఈ సంధి కుదరదు, కుదరబోదు. అయితే ఇక మిగిలింది యుద్ధమే. అందుకు మేము సిద్ధమే. క్షాత్రం ఉంటే సమర క్షేత్రంలో కలుసుకుందాం. శివా శివా, ఆ కులభ్రష్టుడితో యుద్ధమా? నాగమ్మ, మగువల్ సిగ్గిల కత్తి బట్టి ఎటులో మంత్రిత్వమాజించి దేవగురుండు తల వంచి మురక్కదగు మా బ్రహ్మన్ననే తిట్టితే పొగరు బట్టి కుతంత్రములు సలిపి నిప్పులు చల్లి పల్నాటికింత గదాట్లం కలిగించు నీ శిరము బ్రయ్యం చేతు దుశ్చారిణి. ఏమిటి ఉన్మాదాలు, ఉద్రేక దారుణం? ఇది మహాదారుణం. ఇది సంధ్యా సమరమా? నాగమ్మ గారు మన్నించండి. ఎంత పెంచేశావు నాయన, పెద్దవాళ్ళను అవమానించడానికే వచ్చావా? ఈ పలనాటి రాజ్యాన్ని నీ చేతుల్లో పెట్టబోతున్నాం. అర్ధభాగాన్ని ఉంచుకున్నా పంచుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఒక్కగానొక్క కూతురు 7 సంవత్సరాలుగా నీ ఎడబాటుతో శోకమూర్తిలా విలపిస్తోంది. ఒక్కసారి అంతఃపురానికి వెళ్ళిరానైనా. మన్నించండి మామయ్య గారు, మా మలిదేవ మహారాజు మా చెర్ల సింహాసనం అధిష్ఠించే వరకు మాకు ఎడబాటు తప్పదు. అంత కఠినంగా మాట్లాడకు నాయన, పోని విందైనా స్వీకరించు. క్షమించండి నాయన. ఫలరసమైనా తీసుకుని వెళ్ళు. నన్ను బలవంత పెట్టకండి. చూడు నాయన, అల్లుడు అత్తవారింట మంచినీళ్ళైనా ముట్టలేదంటే సాటి వారిలో అది నాకెంత తల ఉంది. నన్ను ఇలా అవమానించడం నీకు భావ్యమేనా? నరసింహ, చూస్తావేమయ్యా, వెళ్ళు. అల్లుడిని సత్కరించి పంపటం మన విధి. అలాగే అన్నగారు. అలరాజా, ఇంతవరకు నువ్వు రాయబారిగా నేను మంత్రినిగా చాలా మాట్లాడుకున్నా, ఇక అవన్నీ మర్చి. అన్నమ్మను బహుకరించు. అల్లుడు. యువరాజా, ముందు పెద్దలు. పెద్దలు అలరాజా, మన పెద్దలు చెప్పిన మాట. ఏమిటి మీ పెద్దలు చెప్పిన మాట? ఇక్కడ అన్నపానీయాలేవి అంటరాదు. కన్నమదాసు, ఏమిటి నీ అంటున్నది? నా అల్లునకు నేను అపకారం చేసుకుంటానైనా? సరే నాయన, నీవు ఈ పాత్రను తీసుకో. శివా, ఇక మాకు సెలవు ఇప్పించు. మంచిది నాయన. మామా అల్లుళ్ళ మధ్య మనస్పర్ధలు పెంచడానికి కాకపోతే ఈ రాయబారం నడపడానికి బ్రహ్మన్నలు కొమ్మన్నలు ఏమైనారు? అవును నాగమ్మగారు, మాకు అలానే అనిపిస్తున్నది. పెంచిన తండ్రి మాకు ఇలా విషం పెడతాడని మేమెన్నడూ ఊహించలేదు. నాగమ్మ గారు, మీరు ఆ విషపాత్రను అన్నగారికి ఇప్పించారెందుకు?
అలరాజుకిచ్చే పానీయాన్ని కన్నమదాస్ అడ్డు పెడతాడని నాకు బాగా తెలుసు. అది చూసి మహారాజు తన చేతి మీదుగానే విషపాత్రను అలరాజుకు అందిస్తాడని కూడా తెలుసు. నేను ఊహించినట్లే జరిగింది. కన్నమ్మా, నాకు విషప్రయోగం జరిగింది. నేను ఎక్కువ కాలం జీవించను. నువ్వు వెళ్ళి పేరిందేవిని తీసుకురా. అలాగే వెళ్ళు కన్నమ్మ. అలాగే అలరాజా. అలరాజు గారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. ఏం చెప్పేది తల్లి, ఈ దుర్వార్త నీకు ఎలా చెప్పేది? కన్నమదాసు, నా స్వామికి ప్రాణాపాయం సంభవించిందమ్మా. అలా రాజుకు ప్రాణాపాయమా? ఈ నరసింహరాజు గారు ఫలరత్నంలో విషయం తెలిపించారు. అమాయకం నమ్మి చేస్తూ మీరే ఇచ్చారు. నార్మయ్య మహారాజా, ఈ దుర్మార్గులే దారిలో ఆయన్ని చంపుంటారు. నాగమ్మ గారు, ఏ తంత్రాలు పన్నినా తంపులు పెట్టినా కుట్రలు కుయుక్తులు చేసినా ఆడదానివైన నీకు చెల్లింది, కానీ పురుషోత్తముడైన మా బ్రహ్మణ గారికి కాదు. మీరు ఇచ్చింది విందో విషమో ఆ చెన్నకేశవుడికి తెలియదు. ఇప్పుడు ఇదంతా బ్రహ్మణ గారి మీదకి నెట్టి బ్రతికిపోదామనుకుంటున్నారా? ఎవరేం చేసినా సర్వనాశనమైంది. నేను కన్నవారు, పెంచినవారు, ప్రేమతో లాలించిన వారు అందరూ కలిసి ఈ రాజకీయపు సుడిగుండంలో మమ్మల్ని కూలదొలిచారు. ఇంతకన్నా ఇంకేం చేయగలను? పద, నన్ను కూడా నా భర్త దగ్గరకు తీసుకురా. నేను కూడా వారితో పాటే. అమ్మా అమ్మా, తెలియదు, ఒక్క క్షణం అవుతుంది. వైద్యులు తీసుకుని నేను వస్తాను. తలకి తెప్పిస్తాను. వైద్యులు ఎందుకు? మీరు కూడా రావటం ఎందుకు? మా దంపతులు ఇద్దరికీ ఒక్క పల్లకి ఏ సార్? అమ్మా చిన్నాను, చిన్నప్పుడు నన్ను నీ గుండెల మీద ఎత్తుకుని ఆడించావే. పట్టు చీరలు, పసుపు కుంకుమలు తెచ్చి పెట్టావే. నల్ల పూసలు, కంకణాలు తెచ్చి నన్ను నీ చేత్తో నిండు ముత్తైదువును చేశావే. ఇప్పుడు నీ చేతులతో నీవే వాటిని తెంపి పారవేశావు. అందుకు ఇదే నా కడసారి నమస్కారం. అమ్మా నాగమ్మదేవి, పెద్ద దానవని నీకు నమస్కరించినందుకు నన్ను నీలాగే చేశావు. ఆనాడు ఆయన నీపై కత్తి విసిరినప్పుడు నీవు కాటు వేస్తావని భయపడ్డాను. అంత పని చేశావు. వెళ్తున్నాను. ఇక ఈ పల్నాటి రాజ్యంతో పాటు ఈ మహాపాపం కూడా నువ్వు మా చిన్నాన్న మూట కట్టుకోండి. మేడప నుండి ఒక భట్టు రాయబారిగా తమ దర్శనానికి వచ్చాడు. మొదటే ఈ భట్టు రాయబారానికి వచ్చి ఉంటే అలరాజు పేరిందేవి పది కాలాల పట్టు బ్రతికిండేవాడు. ఎలా బ్రతకనిస్తాడు మహారాజా? పల్నాటినంతా ఏకఛత్రంగా మలిదేవుని చేత ఏలించదలుచుకున్నాడే ఆ బ్రాహ్మణ. అవును ద్రోహి, ఈ రాయబారం ఏమిటో కూడా విందాం. భట్టును ప్రవేశపెట్టు. వినడానికి ఏముంటుందన్నగారు? రాజ్యం ఇస్తారా, యుద్ధానికి వస్తారా? అంతేగా, ఈ బెదరింపులకు మనం ఏం చేతగానే వెళ్ళమా? రాజాధిరాజ, రాజవేశ్యాభుజంగ, గండల గండాంక, రణరంగధీర, శ్రీశ్రీ నలగామ మహారాజా,
అభివందనాలు. భట్టు, ఏమిటి నీవు తెచ్చిన సందేశం? చిత్తం విన్నవిస్తున్నాం ప్రభు. వచ్చితి దూతగా నిటకు బ్రహ్మణ పంప వినుండు వారు వాకృచ్చిన రాయబారమును కోపము చేయక అలనాడు మాకిచ్చిన భాగము మరలనిచ్చి నృసింహుతిరంబు కాంతగా నిచ్చిన సంధికాయమనిరి ఈ ఎకరం మనిరి ఆజిలోనికి ఆ ఏమన్నావు? మా నరసింహరాజు తలను కానుకగా పంపించాలా? విన్నారా నాగమదేవి? పోనీ చేద్దాం మహారాజా. ఏమిటి నరసింహరాజు తల? నాగమదేవి, మీరు కూడా మా నరసింహరాజును దోషిగా సందేహిస్తున్నారా? లేదు మహారాజా, నరసింహరాజు నిర్దోషిత్వం నిరూపించడానికే. అన్నగారు, నా చేతుల్లో పెట్టుకుని పెంచిన పేరిందేవి అలరాజు పోయిన తరువాత ఈ పాడు బ్రతుకు నాకెందుకు? నేనే స్వయంగా వెళతాను, రక్తపాతం తప్పిస్తాను. తమ్ముడు, ఉన్న నిన్ను కూడా పోగొట్టుకునేదా? ఆత్మగౌరవాన్ని రాజధర్మాన్ని విడచి నిన్ను ఈ రాజ్యాన్ని వారికి అప్పగించడం కంటే రణరంగంలో మరణించడమే మంచిది. పట్టు, ఈ బెదరింపులకు లొంగమని, సూది మనం వైపునంత భూభాగమైనా ఇవ్వమని, మా అల్లుని చంపిన దుర్మార్గులపై పగ సాధించే వరకు నిద్రపోమని మీ రాజుతో చెప్పు. మహారాజా, ఇదే మీ తుది నిర్ణయమా? అవును. మంచిది, మా మాట కూడా వినండి మహారాజా. ప్రతీకారం కోసం పరవళ్లు త్రొక్కుతున్న మా మాచర్ల శౌర్యతనులంతా మీ గురజాల మూకల గుండెలు చూల్చే సుభగడికి ఆసన్నమైనాయి. భీతి జనింప వారినిటు పెద్దల చేసి నుతింపనేలా విఖ్యాతి గలట్టి రాజులకు కయ్యము పెంపు ఘటించు గెలుడీ మూతికి మీసమున్న మము మోహరమందున నాగమాంబము చేతికి మీసమున్నదని చెప్పుమా తప్పదు సంగరం. నాగమదేవి, మనకు యుద్ధంలో సాయపడవలసినదిగా మనకు మిత్రులైన సాటిరాజులకు లేఖలు రాయించండి, యుద్ధానికి ముహూర్తం పెట్టించండి. అలాగే మహారాజా. కనమదాసు, ఆ మచ్చల వారు ఎక్కడ? సమరభూమిని పరిశీలించడానికి స్వయంగా వెళ్ళారు మహారాజా. ఏమిటి? అర్ధరాత్రి వేళ ఒంటరిగా వెళ్ళారా? అవును. అసహాయ సూరులైన వారిని గురించి మీరు ఆందోళన చెందనక్కర్లేదు. చెన్నకేశ, ఏమిటి విపరీత పరిణామం? నాలోచనలే శాంతి సమరముల ఆలోచన పరం, నా తలంతయు పండిపోయిన ఒక్క రాత్రితోటి నా జీవిత పథాన్ని మార్చివేశావా ప్రభు. ఈ రుద్రభూమిని చాళితం చేసి సమరమే నా కర్తవ్యమని నీవు నన్ను నిర్దేశించావా తండ్రి. ఈ పలనాడు మరొక కురుక్షేత్రం కాబోతున్నది, ఇక నీవే సరి, నీవే సరి. అవును మరి, నీ కూతురు మోహజాలంలో పడి నిద్రపోక కన్ను తెరవగలడా? దేశం ఎలా కొట్టుకుపోతుందో చూడగలడా? అతన్ని ఇప్పుడు మేల్కొల్పడానికే వచ్చాం. మీరంతా నీ అడ్డేమిటే? అమ్మా, అమ్మా,
నార్మై నీచురాల. ఎవరది? నా సబ్బాయిని దూషించిన వాడి నాలుక చీరుస్తాను. అవును, వేశ్యాలో నుడవై కన్ను కానలేని నీవు అంతకన్నా ఏం చేయగలవు? మేడపిలోని వీరులందరూ కారంపూడి యుద్ధరంగానికి పోతే నిద్రపోవడానికి నీకు సిగ్గు లేదు? గొప్ప వీరుణ్ణని వీరాలు పలుకుతావే. విచిత్రంగా ఉంది, యుద్ధమని నాకెవ్వరూ చెప్పలేదే. అదిగో నీ మనోహరి వేషారత్నం చెప్తున్నదిగా. నిన్ను విడిచిపోవడానికి కాళ్ళాడక మేము వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చి బొట్టు పెట్టి నిన్నెవరు పిలుస్తారు? బ్రహ్మన్న గారి వంశాంతరమైన ఒక్కగాని ఒక కుమారుని యుద్ధానికి పిలవడానికి వచ్చారు. చాలించు. వద్దు, మీరు యుద్ధానికి వెళ్ళకండి, నా మాట వినండి. యుద్ధం, యుద్ధం, యుద్ధం అనే మాట వినిపించేసరికి నా హృదయం ఉత్తేజమవుతుంది, నా శరీరం ఉప్పొంగుతుంది, నా రక్తం ఉడికెత్తుతుంది. ఈ అవకాశం మళ్ళీ లభించదు. అయితే ఇంతేనా మీకు నా మీద ఉన్న ప్రేమ? చాలించు. తుచ్చమైన నీ ప్రేమ కోసం నన్ను భీరుని కమ్మన్నావా? మా అక్క పేరిందేవికి పగ తీరుస్తానని నేను చేసిన శపథం ఏం కావాలి? నా ప్రతిజ్ఞ ఎలా తీరాలి? నన్ను విడు. మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. ఓహో, అందుకోసం మహావీరుణ్ణి మంత్రుకోటి కట్టద్దాం అనుకున్నావా? అబ్బా ఏమిటి, ఇక సురాసురులైనా నన్ను పట్టలేరు, కట్టలేరు. ఆ చిన్న కేసుని కృప వల్ల మళ్ళీ నువ్వు మాకు దక్కావు. నువ్వైనా పుత్ర పౌత్రాభివృద్ధితో 1000 ఏళ్ళు వర్ధిల్లి మా జన్మ సార్థకం చేస్తావు అనుకున్నాను, కానీ కన్నందుకు కన్నీరే మిగులుస్తావని అనుకోలేదు. చేతులా నిన్ను యుద్ధ భూమికి ఎలా పంపించేదయ్యా? అమ్మా, వీరమాతవైన నువ్వు చెప్పవలసిన మాటలేనా ఇవి? నాన్నగారు యుద్ధానికి వెళ్లారని వినగానే ఆనందంతో పొంగిపోతూ వచ్చానే. నువ్వు ఆశీర్వదించి పంపుతావని ఎంతో ఆశపడ్డాని. మమకారంతో బంధించి నా క్షేత్రవాన్ని మట్టిపాలు చేస్తావా అమ్మా? నేనే కాదు, మీ నాన్నగారు కూడా నిన్ను యుద్ధానికి పంపవద్దనే అన్నారు. లేదమ్మా, నాన్నగారు ఎన్నడూ అలా అన్నారు. కడుపు తీపి కొద్దీ నీవే ఇలా కల్లలాడుతున్నావు. మహావీరుని అర్ధాంగివైన నీవే నీ కొడుకును దాచుకుంటే ఇక ఏ తల్లి తన కొడుకును యుద్ధరంగానికి పంపించగలదు? ఏ భార్య తన భర్తను రణరంగానికి ఉరికించగలదు? ప్రేమల కన్నా పల్నాటి ప్రతిష్టను కాపాడడమే మన ప్రస్తుత కర్తవ్యం. సమయం మించిపోతుంది, నన్ను ఆశీర్వదించమ్మా. ఆశీర్వదించవలసింది తల్లి, అనుమతించవలసింది భార్య. అర్ధాంగి చేతి వీర తిలకంతో యుద్ధానికి వెళ్ళడం మన వంశాచారం. నాయన, వివాహం అయినప్పటి నుంచి ఇంతవరకు నువ్వు అత్తవారింటికి వెళ్ళలేదు, ఇప్పుడైనా వెళ్ళి మాంచాల అనుమతి తీసుకో. సరేనమ్మా, నీ మాట ప్రకారమే చేస్తా. విజయాన్ని సాధించి యశోమూర్తివై తిరిగి రా నాయన. చెన్నకేశవ, నేనెంత ప్రయత్నించినా నా ఆశయం నెరవేరలేదు. చంద్రబింబం వంటి నా కోడల ముఖం చూసైనా యుద్ధానికి విముఖుడవుతాడని పంపించాను. చెన్నకేశవ, ఆ దంపతులు విడిపోకుండా కాపాడే భారం నీదే తండ్రి. బంగారు తల్లి, ఏం చేస్తున్నావమ్మా? ఎక్కడున్నా? ఏమిటమ్మా? అల్లుడు గారు వస్తున్నారమ్మా. పిచ్చి తల్లి, ఇంకా సందేహిస్తున్నావా? తమ్ముడితో కలిసి వస్తున్నారు, పూలమాల వేసి నీ భర్తను ఆహ్వానించు. ఏమిటమ్మా అలా సందేహిస్తున్నావు? అమ్మా, పెళ్ళినాడా వంశాచారం పేరుతో నన్ను నిండు ముసుగులో దాచారు. ఆ తర్వాత వారి నీడ చూచే భాగ్యాన్ని కూడా నేను నోచుకోలేదు. ఇది నాకు పరీక్షా సమయం. నలుగురిలో ఉన్న వారిని ఎలా నేను గుర్తించగలనమ్మా? అది నిజమే. నిన్ను చూడగానే నీ మరుదులంతా లేచి నిల్చుంటాయి. కూర్చున్నవాడే నీ భర్త. అయినా అనురాగపూరిత హృదయాలకు ఆనవాడు దేనికమ్మా? అలాగేనమ్మా. Thank you.
అన్నగారు, రేకుబజామునే మన యుద్ధరంగానికి బయలుదేరాలి. సిద్ధంగా ఉండండి. దేవి, నీవింతటి నిరుపమాన సౌందర్య విధమని తెలుసుకోలేక నీకు మహాపచారం చేశాను. నన్ను మాట తెలుసు. అంత మాట అనుకోండి స్వామి. ఇప్పటికైనా మీకు నా మీద దయ కలిగింది. మీ పాద పూజ చేసి నా జన్మ చరితార్థం చేసుకుంటాను. అదేమిటి, కడంపాలం విడిచిపెట్టావే? అది సబ్బాయిది ప్రభు. గడసరివే, కానీ మా ఇంత దాసీలు కూడా వేయని కుడిపమిట గండు వారి తినడానికి ఘనత కాదు. ఏ ఘనతైనా మీకే ఉండాలి. నేను యాదవ చంద్రమ్మ కోడలిగా ఆ అత్తింటి ఆచారమే ఈ కోడలు పాటిస్తోంది. రాచులుక మాటలు నేర్చింది. అందుకే బంగారు పంజరంలో బంధించారుగా. లేదు దేవి, ఇక మీదట నిన్ను నా హృదయ పంజరంలో బంధించేస్తాను. ధన్యురాలి స్వామి, దయచేయండి. అమ్మ దొంగ జవరానివే అనుకున్నాను, జానవ కూడానే. మంచాలా, పిలిచావా అమ్మ? నన్ను నమ్మలేవా అమ్మ? నీకు ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించాలనుకున్నావా? లేదు తల్లి, నీ భర్త అనునయానికి నీవెక్కడ లొంగిపోతావేమోనని నా భయం. నేను లొంగకపోయినా కట్టలు తెంచుకున్న గంగా ప్రవాహం వంటి వారి మోహావేశాన్ని నేనెలా ఆపగలను? ఏదో భయం ఆలోచించి వేరొక విధంగా తెల్లవారే వరకు కాలక్షేపం చేయవలసిందే. కానీ క్షణికమైన సౌఖ్యాల కోసం నీ భర్తకు అశుభమో అమంగళమో కోరుకుంటావా? లేదమ్మా, లేదు. నేను గండు వారి ఆడపడుచు, శీలం వారి కోడలి. నేమున నిగ్రహాన్ని నాకు తెలుసు తల్లి, కానీ మగవుల నిశ్చయాలను మగవారు లాలింపుతో మార్చివేస్తారు. జాగ్రత్త, సమయోచితంగా తప్పించుకుని శౌర్య పరాక్రమ సాహసాలు రగిల్చి నీ భర్తను రేపగడ సముత్సాహంతో రణభూమికి పంపడమే నీ కర్తవ్యం. వెళ్తాయి. ఈ అగ్ని పరీక్షలో నాకు విజయం చేకూరాలని మనసారా నన్ను ఆశీర్వదించమ్మా. లేదండి, వెళ్ళి. చెన్నకేశవ, తల్లినైనా నాకేమిటి పరీక్ష? విరిసిన వెన్నెల కరిగిపోతుంది. జీవితంలో ఇన్నాళ్లకు లభించిన ఈ అమృత ఘడియని నేను వ్యర్థం చేయను. ఇంతకాలం మసిబొగ్గును చూసి మాణిక్యం అనుకున్నాను. నా కోసం వేయి కళ్ళతో ఎదురు చూసే ఈ దివ్య పారిజాతాన్ని విస్మరించాను. ఇక నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండదు. మిమ్మల్ని వదిలి నేను మాత్రం ఉండగల్లా. మీ వేరు వెంటనే ఉంటాను. జన్మ జన్మాంతరాల్లో కూడా మిమ్మల్ని విడిచి ఉండదు. మార్చాలా, ఇప్పటికే అర్ధరాత్రి అయింది. ఒక్కసారి నీ కోమల బాహుబంధాల్లో నన్ను కరిగిపోని. అయ్యో, ఎంత అపచారం జరిగింది! అమంగళం శ్రమించుగాక. ఏమిటి మంచారా? ప్రభు, ఈ ముత్యాల హారం మన వివాహం నాటిది. ఈ పవిత్ర హారం ధరించకుండా భర్త సన్నిధికి వెళ్ళడం మన సాంప్రదాయ విరుద్ధం ప్రభు. ఓహో, అలాగా అయితే ఈ ముత్యాలన్నీ ఇప్పుడే ఏరి హారంగా గుచ్చి నీ కంఠాన్ని అలంకరిస్తాను. ఇప్పుడే తొలికోడి కూసింది, తూర్పు తెరతల వస్తుంది. ఇంకా ఇది దొరికిపోతే దొరకలేదు. ఇదిగో స్వామి, ఇక్కడే ఉంది. దొరికిందా? ఏది అబ్బా, ఇప్పటికి నా ఆశ నెరవేరింది.
స్వామి, మరి నా ఆశయం కూడా నెరవేర్చండి. తప్పక. ఏమిటి దేవి? మాట తప్పరుగా. నీ మీద అయితే యుద్ధానికి సంసిద్ధులు కండి. అవును స్వామి, మాతృదేశ రక్షణకు మానధనులంతా కత్తిపట్టి కథనరంగానికి వెళ్లారు. మీరు కూడా లేవండి, సమరానికి బయలుదేరా. ఎవరు వెళ్ళినా సరే నేను నిన్ను విడిచి వెళ్ళను. స్వామి, అసమాన వీర విక్రమ తేజో విరాజితులైన మీరు అర్థాంగి పొందు నాశించి శయ్యా మందిరంలో సేవ చచ్చి కూర్చుంటారు. పేరిందేవి సహగమనన్నారు, ప్రతీకారం సాధిస్తానని ప్రతిజ్ఞలు చేశారు. అవన్నీ మాసిపోయాయా, మర్చిపోయారా? మరువను లేదు, వెరువను లేదు. ఏమిటి నిష్ఠురమైన మాటలు? మాటలు కావు, అది మీ కర్తవ్యం. నాగమ్మ నిశ్చిత కరవాలానికి భయపడుతున్నారా, లేక నరసింహరాజు తల దుంచలేనని వెనుకంజ వేస్తున్నారా? అరివీర భయంకరులైన బ్రహ్మనాయనం వారి కుమారుడు భీరు అయి అంతఃపురంలో దాగి ఉన్నారంటే నాకెంత అవమానమో ఆలోచించారా? ఈటల వంటి మాటలతో నా మనస్సును ఎందుకు గాయపరుస్తాం? శౌర్యం లేక కాదు, సేవ చచ్చి కాదు. అపురూప లావణ్య రాశివైన నిన్ను విడిచి వెళ్ళలేకనే బాధపడుతుంది. అవును, నాడు వేశ్య కోసం భార్యను విడిచిపెట్టారు, నేడు భార్య కోసం దేశాన్నే విడిచిపెడుతున్నారు. మంచాల, ఈ మాంచాల కోరికను మన్నించండి ప్రభు. సంగ్రామానికి నా తండ్రిని పంపిన మాతృదేవి, మామగారిని పంపిన అత్తగారు వీరపత్నులు అనిపించుకున్నారు. నేను కూడా వీరపత్నిని కావాలి. లేవండి, నడుం బిగించి సమరరంగంలో శత్రువుల గుండె చీల్చండి. పల్నాటి వీరుల పచ్చి నెత్రు నాగులేరై ప్రవహించిన వెనుకంజ వేయరనే సత్యాన్ని ప్రపంచానికి చాటండి. రణరంగంలో శత్రువుని నిర్జించి విజయోత్సాహంతో మీరు తిరిగి రావాలనే నా కోరిక. మాంచాల, నా కళ్ళు తెరిపించావు, నాలో అణగారిపోతున్న శౌర్యాగ్నిని రగిలించావు. పచ్చటి పల్నాటి సీమలో చిచ్చుపెట్టిన విద్రోహుల శిరస్సులు తుంచి ఆ రక్తధారలతో అలరాజు పేరిందేవిల ఆత్మశాంతికి అభిషేకం చేస్తాను. అరిగో, తమ్మును కూడా సమరానికి సంసిద్ధులై వచ్చారు. మాంచాల అమ్మా, పల్నాటి మాత ఎంత అదృష్టవంతురాలు. నాకంటేనా? నిన్ను కన్న నా కడుపు పండింది తల్లి. నీవు చేసిన ఈ మహత్కార్యానికి దేవతలే హర్షిస్తారు. అరే, ఎంత పొరపాటు జరిగింది? ఏమిటన్నగారు? మేడపిలో నా రక్షమాలు మర్చిపోయి వచ్చాను. సంగ్రామానికి వచ్చి వెనుదిరగడం శుభకరం కాదే. అనపోతు, ఈ కార్యాన్ని నువ్వే చక్కబెట్టుకురావాలి. అలాగే అన్నగారు.
అవిగో మన మాచర్ల వీరుల గరుడ పతాకాలు ఎలా రెపరెపలాడుతున్నాయో చూడండి. అన్నగారు, ఆ కొండల మాటను దాగి ఉన్న సైన్యాలు ఎవరివి? అవి నందీశ్వర పతాకాలు, నాగమ్మ సేనలు. సమరభూమికి దూరంగా కొండల మాటను దాచవలసిన అవసరం ఏమొచ్చింది? ఇందులో ఏదో కుట్ర ఉంది. పదండి. జై చెన్నకేశవ. కేతరాజు గారు, మా రాయబారాన్ని తిరస్కరించిన నాగమ్మ గారి ఇలా సంధికి ప్రయత్నించిందంటే మాకేదో ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఏదో కుతంత్రం ఉంది. మేము నమ్మలేకుండా ఉన్నాం. నమ్మించి ద్రోహం చేయడం నాగమ్మకు వెన్నతో పెట్టిన విద్య. అవును, మిమ్మల్ని ఈ రాయబారానికి పంపించింది నాగమ్మ లేక నలగామరాజు ఇరువురును మనస్ఫూర్తిగా మీ షరతులు అంగీకరిస్తూ నరసింహరాజు గారిని మీకు అప్పగిస్తా ఉన్నారు. మహారాజా, కాలి వద్దకు వచ్చిన సంధిని కాదనకూడదు. ఒకవేళ పశ్చాత్తాపంతో నాగమ్మే పంపించి ఉంటుందేమో ఈ రాయబారాన్ని. సమరానికి ముందు ఇలాంటి సంధి ప్రయత్నాలు సర్వసామాన్యంగా జరుగుతూ ఉంటాయి. ఈ సంధిని అంగీకరించడం మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు బ్రహ్మన్న గారు? ఈ సంధిని అంగీకరించడానికి వీల్లేదు. వ్రతల్ని మరిచారా, గతాన్ని విస్మరించారా? గోపన్న గుండెల నుండి చెందిన రక్తపు ఛాయ ఇంకా మాయలేదు. లంకన్నను బట్టి పెట్టిన సంగతి ఇంకా మర్చిపోలేదు. మామగారింటికి వెళ్లిన అలరాజు, మృత్యుపై మెరింగిన నాగమ్మ మాయలకు మళ్లీ మోసపోతున్నారా? ఏమిటి ఆవేశం? శాంతి. మీరు విశ్వశాంతిని కోరి అంటరానితనాన్ని నిర్మూలించారు, చాపకూడు భుజించారు. సర్వ మతాలను ఏకం చేసే మీ శాంతి సిద్ధాంతాలను రూపు మాపడానికే నాగమ్మ యుద్ధానికి సిద్ధపడింది. మీ ఆశయ రక్షణ కోసమైనా మీరు కత్తి పట్టక తప్పదు. బాలచంద్ర బొమ్మరాజు గారు, అలరాజును చంపిన ఆ పాపకర్ములపై పగ సాధించుకోవాలన్న ప్రతీకార వాంఛ మీకు లేదా? మహారాజా, అర్ధరాజ్యం అపహరించి మండారి అడవులకు పంపిన ఆ మాయవారిపై కక్ష సాధించాలన్న కాంక్ష మీకు లేదా? కన్నమరాజు, నీ వీరత్వం మాసిపోయిందా, మట్టిపారైందా? కత్తి పట్టలేని పెద్దలంతా కదన రంగానికి రాకండి. ఉడుకు రక్తంతో ఉరకులు వేసే యువకులంతా ముందుకు రండి. బాలచంద్ర, మన రాజ్యాన్ని మనకిచ్చివేసి ఆ నరసింహరాజుని కూడా అప్పగిస్తామంటున్నారు. కుదురుతున్న ఈ శాంతి సంధిని కులద్రోహియటం నీకు భావ్యం కాదు. బాలచంద్ర, తెలిసినదా, ఈ పాటి పౌరుష ప్రతాపములు మాకు లేకపోలేదు. శాంతి సర్వత్రా సమంజసమని పెద్దలు భావిస్తున్నారు. బాలు, ఈ విషయంలో దోక్యం కలిగించుకోవద్దు. ఏమైనా సరే ఈ సంధికి మేము అంగీకరిస్తున్నాం. మీ అందరికీ సంధి జ్వరం బట్టి నాగమ్మ చేస్తున్న విప్రయత్నాలు చూడలేకపోతున్నారు. ఒక్కసారి నా బయటకు వచ్చి చూడండి. మన చుట్టూ ఉన్న కొండల మాటలు ఎలా చక్ర బంధం పొందిందో. నల్లగొండ మాటలు చెంచు మోకల్ని దాచి దారిలో మమ్మల్ని చంపించడానికి ప్రయత్నిస్తుందా? కాసకి ఎంత ఘోరం! బ్రహ్మన్న గారు, నాగమ్మ సంధి పేరుతో చేస్తున్న కుట్రలేమిటో ముందు గ్రహించండి. ఎక్కడ రాయబారు? ఏరి, ఏమయ్యా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి మహారాజా. ఉపసేనాని గారు, విద్రోహులైన ఆ రాయబారులు మన సేనావారం తాటక ముందే బంధించి మా సమక్షానికి తీసుకురండి. చిత్తం మహారాజా. బాలచంద్ర, బాలచంద్ర, మీ తమ్ముడు అనపోతు ఆత్మత్యాగం చేసుకున్నారు. మారచి! అవును దొరగారు, మీరు యుద్ధానికి రావద్దన్నారట. ఇవి మీకు అందచేయమని మీ తమ్ముడు గారి తుది కోరిక. అనపోతు, నీవు మహావీరుడవని నాకు తెలుసు. సబ్రాహ్మణుడవైన నీవు సమరభూమిలో మరణిస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని నిన్ను రావద్దను. అందుకు అభిమానపడి ఇంత ఘోరం చేస్తావు. సరే, నీ ఆత్మశాంతి కోసం దీక్షా కంకణం ధరిస్తున్నా. రణభూమిలో చిందించకూడదనుకున్న నీ రక్తంతోనే తలనాటి రణ పూజ ప్రారంభిస్తాను. మహారాజా, అనపోతుకున్న ఆత్మాభిమానం మీలో ఏమొక్కడికి లేదా? ఇక నాగమ్మను మన్నించడానికి వీల్లేదు. మన సైన్యాన్ని సమీకరించండి.
ఇక యుద్ధము అనివార్యం. కన్నా మృగించు రణభేరి, జై చంద్రకేశవ, జై చంద్రకేశవ. నాగమ్మ గారు ఒక్కసారి తిలకించండి. ఈ పైశాచిక యుద్ధంలో ఇంతమంది అమాయకుల రక్తం చిందించి మనం సాధించేది పీనుగ కుప్పలతో నిండిన రుద్రభూమి మాత్రమే. పలనాటి ఆడపడుచులకు రాబోయే వైధవ్యాన్ని ఒక్కసారి కరుణార్ద్ర హృదయంతో చూడమంటున్నాను. చూసి మన ఇరుపక్షాల నుంచి చెరొక వీరుణ్ణి పోరాటానికి విడిచిపెడదాం. వారిలో ఎవరు గెలిస్తే వారిదే విజయంగా తీసుకుందాం. ఏమంటారు? ఏమంటారు బ్రహ్మణ్య గారు, పాండవాగ్రజుడికి ధర్మరాజనే పేరు ఎందుకు వచ్చిందంటారు? ఆయనకి యుద్ధం అంటే భయం గనక. మీ జీవకారుణ్యం చూస్తుంటేనూ నాకు చాలా జాలి వేస్తోంది. శాంతి సహజీవనం అనే ముసుగుతాటున మీ పిరికితనాన్ని ఎందుకు దాచుకుంటారు? మీ అపజయాన్ని అంగీకరించండి. అందుకు సూచనగా ఆ పుట్ట మీద నిలబడండి. మీ రాజ్యం మీకు ఇచ్చేస్తాం. నాగమ్మ గారు, మీలో మానవత్వం ఏ మూలనైనా దాగి ఉందేమోనని తుది ప్రయత్నం కూడా చేశాను. సరే, ఇక బలాబలాలు తెలుసుకుందాం. జై చెన్నకేశవ. దైవభక్తి దురంధరులారా, సమర యోధులారా, ధర్మచ్యుతులైన మాచెల్లవారితో మనకు సమరం సంభవించింది. ప్రభువుని పరమేశ్వరుణ్ణి అవమానించిన ఆ విద్రోహుల్ని ఖండఖండాలుగా నరికి ఆ రక్తధారలతో వర్ణ శంకరంతో ఏర్పడిన కళంకాన్ని కడిగివేయండి. ప్రభువులకు విజయాన్ని చేకూర్చండి. పదండి. జై హర హర మహాదేవ్. పాపభీతిని దైవభీతిని విడిచిపెట్టి శత్రువు చేజిక్కినప్పుడు హతమార్చండి. అవసరమైతే ఎన్ని అక్రమాలు చేసినా విజయాన్ని సాధించండి. శత్రు భయంకరుడైన ఈ బాలచంద్రుని నిశిత ఖడ్గధారుల నుండి నువ్వు తప్పించుకొని పోలేవు. నార్మై వాచాల తలగొట్టి చెత్తునని నలువురిలో జవధమ్ము చేయు విఖ్యాత పరాక్రమ స్థిరుడవా మిడినేలపు రము ఎసల గులులో తెలియను ఈ నరసింహుని బారుటి ఈటకు నీ తల గుచ్చి పంపెదను నీ ప్రియురాలు అలసారి ఇంటికి. కులద్రోహి మీచుడమైన నువ్వాలే నాక్షేపించేవాడు. Thank you.
ఒకే గురువు వద్ద మనం విద్యాభ్యాసం చేస్తాం. సహజమైన మనకి వైద్యులు బ్రహ్మనాయుడు ద్రోణాచార్యుల వద్ద విద్యను అభ్యసించిన గురు పాండవులు యుద్ధము చేయలేరా? అదే కాక నీ వంటి పరాక్రమశాలిని జయించిన నీ చేతిలో మరణించిన నాకు కీర్తి లభిస్తుంది. మనం పోరాడక తప్పదు. సరే, నీ కోరిక కాదని దాయి చందకృష్ణవా. ఈ దుర్భర జీవితాన్ని మీ చేతులతోనే అంతం చేయండి. నలగా శకుని జీవి కురువంశాన్ని కూలదోసినట్టు నాయకురాలి వల్ల అలుగురాజు బిడ్డలందరూ అంతమయ్యారు. ఇక మిగిలింది నీ ఒక్కడివి నాయన. నిన్ను కూడా ఎలా తప్పుకునేది? బ్రహ్మన్న గారు, ఈ హింసాకాండకు కారకురాలైన నేను ఓడిపోయినా. ఓడింది నీవు కాదు నాగమ్మ, నేను. ఈ గడ్డ మీద రక్తపాతం జరగకూడదన్న నా వజ్ర సంకల్పం భగ్నమయ్యింది. చివరి నా సిద్ధాంతానికి విరుద్ధంగా నిత్తుటి మడుగుల్లో నేనే నా చేతులు ముంచి పరాపుతున్నాను. బ్రహ్మన్న గారు, మీ మానవత్వం ముందు నేను పూర్తిగా ఓడిపోయాను. నాగమ్మ, స్త్రీ జాతి ఇంతవరకు నీ వంటి ప్రజ్ఞా ప్రాభవాల విదుషీమణి ఈ గడ్డ మీద జన్మించి ఉండదు. వెలలేని నీ మేధాసంపత్తి మానవ జాతి వినాశనానికి వినియోగపడటం మా దురదృష్టం. నీ విజ్ఞాన చైతన్యాలకు మంచి హృదయమే ఉంటే
మన దేశం స్వర్గతుల్యంగా ఉంది. ఆత్మ వినాశకరం. ఇప్పటికైనా ఈ హింసా విధానాన్ని విడిచిపెట్టు. నూర్గురిని చంపగలం కాదు, ఒక్కంటే బ్రతికించలేము నాగం. అవును బ్రహ్మనాథ, పశుబలం కంటే సిద్ధాంత బలమే గొప్పదని ఇప్పుడు గ్రహించాను. నన్ను క్షమించండి. ఏ చేతులతో నువ్వింత రక్తపాతం గావించావు? ఆ చేతులతోనే దేశాన్ని పునరుద్ధరించి శాంతి సుభిక్షాలతో సస్యశ్యామలం చేసినప్పుడు మానవ జాతి నిన్ను క్షమిస్తుంది. నాయన గారు, మా అపరాధాలను మన్నించి మరలా ఈ పలనాటి రాజ్య పరిపాలనా భారాన్ని స్వీకరించి మమ్మలను ధనీలను చేయండి. వద్దు నాయన, వద్దు. ఇప్పటికే హృదయ సంక్షోభానికి తట్టుకోలేకపోతున్నాను. ఇక ఈ జీవిత శేషాన్ని భగవద్ధ్యానంలో గడపడానికి గుత్తికొండ బిలానికి వెళ్ళిపోతున్నాను. ఒక్క ఈ ప్రపంచంలో ఉన్నది ఒక్కటే జాతి, అదే మానవ జాతి. మనం ప్రేమించాల్సింది మానవత్వాన్ని. మానవత్వానికి మించిన మతం లేదు. ఇది తెలుసుకున్న నాడు మానవుడికి దైవత్వం లభిస్తుంది. ఇది నీ ఆశయంగా భావించి నలగామును పలనాటి ప్రభువుని చేసి నీవు మహామంత్రివై కన్నమదాసు సైన్యాధిపతిగా ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించాం. నాయన గారు, అంతరానితనమనే ఉక్కు చక్రాన్ని పగలగొట్టి మా జాతికే విముక్తి కలిగించారు. మీరే లేకపోతే మరొక్కరుంటారు కన్నమా, మరొక్కరుంటారు. ఈ ఉద్యమం మహాప్రవాహం లాంటిది, ఎవ్వరూ ఎదురీదలేదు. అవిచ్ఛిన్నంగా సాగిపోవలసి ముందు కాలం. మీకు స్వర్ణయుగం రాబోతున్నది కన్నమా, స్వర్ణయుగం. జరయ్యేశ్వరుని కేశవా.